డబ్బు పంపాలి ఇవాళ కప్పమంతా సమ కావాల్సిందే బకాయిలు చిల్లిక ఉండడానికి వీల్లేదు అంతా వసూలు చేయాల్సిందే చేయకపోతే మర్యాద చేస్తా వస్తా మన కత్తికి రెండు వైపులా అప్పుడు అంతా సిద్ధమేనా అంతా సిద్ధమే మనం ఎలుకొట్టు యాకాంబరం యాభై తిమ్మయ్య చిన్నప్పుడు ఓ సిద్ధాంతి నా చేయి చూసి వీడు లక్ష్మీపుత్రుడు వీడింతే వీడి చేతి మీద లక్షలు లక్షలు నడుస్తాయి అన్నాడు అలాగే నడుస్తున్నాయిగా నడుస్తున్నాయి సరాసరి దివాణం బొక్కసంలోకి నడుస్తున్నాయి వీడింతే పచ్చిపులుస పరంధావయ్యా గత బాకీ 30 ఈ ఏడుది 70 మొత్తం 100 ఇదిగో ఈ 50 జమకట్టుకో కనకయ్య ఏమిటి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం పైగా ఈ ఏడు దెబ్బ మీద దెబ్బ మా ఆవిడ పురుడు అబ్బాయి పెళ్లి అత్త చావు మా సావు ఎవరితో చెప్పుకోమన్నావయ్యా బాకీలన్నీ మొత్తం పూర్తిగా వసూలు చేయకపోతే మర్యాద దక్కదని మన పూషయ్య మరీ మరీ నొక్కి చెప్పాడు ఇది ఇంతే లాభం లేదు డబ్బు మొత్తం జమ కట్టాల్సింది ఊరుకోవయ్యా నిన్నెవడు అడిగాడు ఎవరిని అడిగినా ఒకటేనయ్యా డబ్బు మొత్తం జమ కట్టు నా దగ్గర లేదు మొర్రు అంటుంటే లేకపోతే మొహానికి మసి పూసుకుని చుట్టుకర్ర పూసుకొని బయలుదేరు ఎవడ బుర్రైనా బతకూడదు వద్దు బాబు నా ఉద్యోగం పోతుంది బాబు ఇవ్వకపోతే నీ ప్రాణం బాబాయ్ 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 ఆ పోషన్ నా ప్రాణం తీస్తాడు మీకు అన్నం పెట్టుకుంటారు బాబు చూస్తారే వీళ్ళు కట్టే బాబాయ్ 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 సరికట్టకండి బాబాయ్ అరే బాబు కట్టలేదు కాస్త గట్టిగా బిగించి కట్టండి రా లేకపోతే ఆ భూషణ్ పీలుకు ఆ డబ్బు నేనే ఎత్తుకుపోయినట్టాడు
ఇదింతే. నేను వెళ్ళటం పని కాకపోవటమా? ఇది ఒక వసూళ్ళు, ఇది సిద్ధాపురంది, ఇది పచ్చిపాడుది, లెక్క చూసుకో. ఇంకా ఈ పాడల పాటు పోలేదన్నమాట. నీ పుణ్యం ఉంటున్నాడు నడిపించమ్మా. ఉండు, మీ ఆవిడతో చెప్పి మరి ఇస్తాను. అమ్మమ్మమ్మ నా ప్రాణాలు తోడేస్తుంది. రాజా రాజా రాజా, నా పొడి నొప్పి, నా పొడి నొప్పి రాజా. నువ్వా దెబ్బ తగిలిందా? ఏంటి పైన పడి పైగా దెబ్బ తగిలిందని అడుగుతున్నావా? చూడలేదు రాత. ఏ కళ్ళుపోయాయా? కళ్ళుపోయా? నీ కళ్ళున్నాయిగా చారదేసి, నువ్వు చూడక్కర్లా, ఎదురొచ్చే వాళ్ళు నీకు కనపడ్డా? నా నెత్తి మీద మోపు ఉంది, ఎట్లా చూసేది? నువ్వు చూడకపోతే నాదే తప్పు. తర్వాత తాపిగా తగులు అడుచుకొని నా పొడుండ బీరాజుగా. అదమ్మా ఎందుకమ్మా ఈ పచ్చాకులు? ఈ పచ్చాకుల మా ఇంట్లో ఉందిగా ఒక గొర్రె పొత్తు, దాన్ని మేపడానికి. నేను గొర్రె పొత్తు నుంచి నువ్వు బర్రె పడ్డవా? ఓయ్ బావా, ఏ మరదలా సిగ్గు లేకపోతే నడి వీధిలో చిన్న పిల్లాడులా కుప్పి గంతులేంటి? పెళ్ళై ఉంటే ఈ పాటికి 10 మంది బిడ్డలు తండ్రి అయ్యేవాడి. అవునవును, ఆ 10 మంది బిడ్డలు నువ్వేగా కనుండేదానివి. ఏది ఇంకోసారాను? లక్ష సార్లు అంటారు. ఏంటి రాజా రాజా రాజా, నా డబ్బి నా డబ్బి నా డబ్బి. ఇంటి కడిస్తాను బావా. మరణాల సరసం బజారున పడింది, ఈ మోపు నా నెత్తిన పడింది. ఇదింతే ఏమిటమ్మా
నీకు నిజంగా కిరికిరి పట్టిందా ఏమిటి? అడుగు ఆ సంగతి అతగాడిని అడుగు. ఏమిటయ్యా కిరికిరి? ఆ ఏముంది, వడ్ల గింజలో బియ్యపు గింజ. అమ్మాయిని రెచ్చగొట్టాడు, రెమ్మ ఉసుకుని వెంటబడింది. మధ్యలో నన్ను రేవు పట్టేశాం రాదా? ఇదిగోన్నయ్య ఇప్పుడే చెప్పేస్తున్నాను, బావ నాతో మూట సరిసాడాడు చూడు ఏం చేస్తాను. ఇదిగో లంకణాలు, ఇద్దరికి తొందరలో ముడిపెట్టాయి, అందరం కలిసి చూస్తున్నా ఫోన్ చేద్దాం. ఫోన్ చేద్దామా బాబు? బాబు ఏమిటి? నా పడుండా బాబు వెళ్ళాలి తొందరగా భూషణ. అవునవును అక్కడ ఉంది కానీ ఒక గిరిగిరి. అబ్బా మోటు మీద ఇంకా గట్టిగా బిగిస్తావేరా? నువ్వు పెట్టిందా బాబు? రే కొండయ్య, ఇది తుపాకీ దెబ్బని ఎక్కడైనా చెప్పగలవు, జాగ్రత్త. చెప్తానా? అయ్యగారి ప్రాణాలకి నా ప్రాణం అడ్డం కాదు. ఏం లాభంరా, బ్రహ్మాండమైన అవకాశం చేజారిపోయింది. అమ్మా రాజాగారి రాకపోయి ఉంటే వచ్చిన వాడు అయ్యగారిని తుపాకీతో కాల్చాలా? చేతికి తగిలింది, అదే గుండెకి తగిలి ఉంటే. అయ్యా అయ్యా కనక చూస్తున్నాడు. నమస్కారం బాబు. రా కనక, ఇవాడు ఒక పెద్ద ఘటన గడిచింది, మా ఆవిడ తాడి కట్టింది, లేకపోతే మీ మొహం చూసేవాడే కాదు. అదేమిటి ముష్టి ఎధవా, మూల నష్టం ఎధవా, మర్చిపోయిందా? వాడికి తోడు గుంటలక్కల గుంపు ఒకటి. ఎవరయ్యా? దోపుడు దొంగలయ్యా. అమ్మా ముఖాన్ని గుడ్డలు కప్పుకుంటే నేనా దడుస్తాను? పైగా తుపాకులతో వచ్చి పడ్డారు. దెబ్బతో నేను మూర్చిపోయాను. దివాణం డబ్బుతో తుపడానికి వచ్చారు గాడిది కొడుకులు. వాళ్ళను చూసి జనం చల్లా చెదరై పారిపోయారు. నేను నా ముందు డబ్బు సంచులు మిగిలిపోయాం. దోచుకుపోయేవారే కానీ ఈ కనకయ్య ముందా కుయి కుయ్యలు. ఇదిగో ఎక్కడి నుంచి వచ్చిందో ఆవేశం కానీ ఆంజనేయుల్లాగా ఎగిరి ఒక్క పట్టలో ఒక్క పొడి, గోపు మీద ఒక్క గుమ్మి, నడి మీద ఒక్క తాపు, ప్రాణాలు తీసేస్తాను రా గాడిది కొడకల్లారా అన్నాను. ఆ దెబ్బతో బోటయ్య గారు అదే పరుగు అదే పరుగు అదే పరుగు తిరిగి చూస్తే చిమ్మడి తోడుంతే. మంచి పని చేశావు బుద్ధివంతుడు. రేపు ఆ డబ్బు దివాణం బొక్కసంలో జమ కట్టాలి. మనం ఇంత కష్టపడి డబ్బు వసూలు చేసి పంపడం అక్కడ ప్రభువులు వారి వినోదాలకు విలాసాలకు విరదల్లరు. Bye.
ఏముంది నృత్యం గానం వినోదం ఎంతో శ్రమపడి తమ్ములు గారి కాలక్షేపానికని ఏర్పాటు చేశాం పెద్దమ్మా. అవునమ్మా. వయసులో పెద్దవాడిని నువ్వే చిరంజీవిని పెడదారులు పట్టిస్తున్నావా? అదే లేదు లేదు పెద్దమ్మా, గండికోట ప్రభువులు కళా పోషకులని, తమ్ములు గారికి ఇవంటే చాలా ఇష్టమని. అవునమ్మా, వాళ్ళని మనం ఆదరించకపోతే మరెవాళ్ళు ఆదరిస్తారు? వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి? బాగుంది, చాలా బాగుంది ప్రతాప్. ఇంకా మీదట ఇలాంటి కాలక్షేపాలు జరగటానికి వీల్లేదు, తెలిసిందా? అలాగే పెద్దమ్మా, అలాగేమ్మా. అమ్మా నాయన జయంత్, నేడో రేపో నీ భుజస్కంధాలపై గండికోట రాజ్యభారం పడబోతుంది. నువ్వు ఇలాంటి వ్యసనాలలో మునిగితే రాజ్య రక్షణ ఏం చేస్తావు, ప్రజాక్షేమం ఏం చూస్తావు? చిన్నతనం, బాధ్యత మీద పడిన తరువాత ఇలాంటి పొరపాట్లు జరగవమ్మా. ఆ నమ్మకం నాకు ఉంది మంత్రి గారు. నాయన జయంత్, మన గండికోట వంశానికి మచ్చ తీసుకురావద్దు. కన్న తల్లి, కట్టుకున్న భార్య, పాలిత ప్రజా గర్వంతో ప్రేమించే ఆదర్శమూర్తులు మన గండికోట ప్రభువులు, తెలుసా? తెలుసమ్మా. ఇంత రాత్రైనా విలాస మందిరంలో వినోదిస్తూ కాలం గడపటం వివేకం కలవారు చేసే పని కాదు నాయన. లలిత నీకోసం మందిరంలో ఎదురు చూస్తుంటుంది. అలాగేనమ్మా. మంత్రి గారు, ఇక మనం జాగు చేయటం మంచిది కాదు. వెంటనే చిరంజీవికి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయించాలి. అదే సరి అయిన ఆలోచన, అందుకు తగిన ఏర్పాట్లు చేద్దాం. మంచిది. రాణిగారు ఇంకా నిద్రపోలేదా? మీ రాక కోసం నిరీక్షిస్తున్నారా? నిరీక్షించడంలో కూడా ఒక విధమైన ఆనందం ఉంది కదా. ఏమిటి కన్నీరు? అబ్బే ఆనంద బాష్పాలు. విచారిస్తున్నారేమో, ఈ జీవితంలో విచారం కలిగిలా ఆనందం కలిగినా ఎందుకు దాని అంతటే కన్నీరు వస్తుంది? దేవి, ఈ జీవితంలో విషాదమే ఉండకూడదు, వినోదం నిండిపోవాలి. నవ్వుతూ కాలం సాగిపోవాలి. అది అందరికీ సాధ్యమే. పిచ్చి ప్రశ్న, అందినంత వరకు ఆనందంగా ఉండటమే జీవిత లక్ష్యం. ఆగిపోయారే. మా అమ్మగారికి నా మీద ఆగ్రహం కలిగినట్టు, ఏ శుభముహూర్తాలో పట్టాభిషేకం చేసి నా స్వేచ్ఛను అరికడతారేమో అని అనుమానంగా ఉంది. అదేమిటి అలా అంటారు? జీవితం అంతా విచ్చలవిడిగా ఇలా విలాసాలలోనే గడిపేదాం అని భావిస్తున్నా? అలా గడపగలిగితే నేను ఎంతో అదృష్టవంతుని, ఎంతో అదృష్టవంతుని. ఏడుస్తారు? మీరు ఇలా అంటుంటే నాకెంత బాధగా ఉందో మీకేం తెలుసు. ఉన్నమాట, సంతోషిస్తారనుకున్నా, బాధపడతారనుకున్నా. లేదు లేదు, మీ చిత్తం వచ్చినట్లు ప్రవర్తించండి. మీరు సంతోషంగా ఉండడమే నేను కోరేది, మీ ఆనందమే నా ఆనందం. ఎంత అమాయకురాలి. ఈనాటికి మా పెద్దమ్మ గారు నా పాలకి పెద్దమ్మై కూర్చున్నారు. జయంత్ నేను కలిసి ఉండడం ఆమెకు కన్నెరగా ఉంది. కారణం మామూలుగా అర్థంలా కనిపిస్తూనే ఉంది ప్రభు. యువరాజు గారిని తమరు విషయలోలుగా మార్చేస్తున్నారని మహారాణి గారు మామూలుగా పసిగట్టేశారు. అందుకే గాబోలు యువరాజుకు రాజ్యాభిషేకం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. రాజ్యాభిషేకం? ఆనాడు మా నాన్న కంటే వయసులో పెద్దవారు గనక పెదనాన్నం రాజును చేశారు. అదే న్యాయం ప్రకారం ఈనాడు జయంత్ కన్నా నేను పెద్దవాణ్ణి గనుక నన్నే రాజును చెయ్యాలి. చెయ్యాలి మామూలుగా, కానీ యువరాజు గారు మహారాజు గారి కుమారులు, మామూలుగా తమరు మహారాజు గారి తమ్ముని కుమారుడు. ఇది చాలా అన్యాయం అవధాని గారు. ఇద్దరిది ఒకే రక్తం, ఒకే వంశం. పైగా యువరాజు కంటే అయ్యగారు పెద్దవారు, యోగ్యులు. కానీ మామూలుగా జ్యేష్ఠుని సంతతికే రాజ్యాభిషేకం అనే పాడు ఆచారం ఏది ఒకటి ఏడ్చిందిగా మామూలుగా మనకి? ఆ దురాచారాన్ని రూపుమాపుతా, నేనే రాజునవుతా. అవును, ఎందుకు కాకూడదు? ప్రయత్నిస్తే తప్పకుండా సిద్ధిస్తుంది. అసలు మీ జాతక చక్రంలోనే మహారాజ యోగం కట్టుంది.
యోగమున్నా లేకపోయినా నేనే రాజునై తీర్తాను. మీ నోటి వాక్కు ఫలించి తీరుతుంది. మీ వంటి మహావీరులు శక్తివంతులు రాజైతే మామూలుగా ప్రజలు తరించి పోతారు, రాజ్యం పడిపోతుంది, బాగుపడిపోతుంది. ఇహ మా వంటి వారి విషయం మామూలుగా బ్రహ్మాండం. అయ్యా, ఉగాది ఉత్సవాల సందర్భంలో ఇక్కడ చెడుగుడు పోటీ జరగబోతోంది. ఇది మన గ్రామాధికారి భూషయ్య గారి జట్టు. ఇదంటే గండభేరుండ జట్టు. దీంతో పోటీ చేయదలుచుకున్న వాళ్ళు ముందుకు రావచ్చు. మా జట్టు ఉంది. మీ జట్టు పేరు? గజబిడి. గజబిడి జట్టు తిరిగిలే పుడుం పట్టు జట్టు. రాజా, భూషయ్య జట్టు సంగతి నీకు తెలుసు. అందరూ మెలికలు తిరిగిన ఆటగాళ్ళు, వాళ్ళతో పోటీ పడి అవమానం పాలవు. మాది రామదండు జట్టు, గోదావరి దిగమనండి, అప్పుడు తెలుస్తుంది. మన పేరు వెళ్ళిపోయి గెలిచారా ఒక్కొక్కరికి 100 మరహాలు వదిలేట్టండి. కోతా dag 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 dag
పిల్ల ఎగిరి పడకు గడసరి పిల్ల ఉలికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా నా గెలుపే నీ గెలుపు కాదా మరదల పిల్ల ఎగిరి పడకు గడసరి పిల్ల ఉలికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా నా గెలుపే నీ గెలుపు కాదా సొగసుంది ముట్టుకుంటే గుబులవుతుంది మొగిలి పువ్వులా సొగసుంది ముట్టుకుంటే గుబులవుతుంది కోడ తాతుల వయసుంది అది కోరుకుంటే దిగులవుతుంది కోడ తాతుల వయసుంది అది కోరుకుంటే దిగులవుతుంది ఆ కోపంలో బలే అందముంది ఆ కోపంలో బలే అందముంది మరదల పిల్ల ఎగిరి పడకు గడసరి పిల్ల ఉలికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా నా గెలుపే నీ గెలుపు కాదా కసురుకుంటే కవ్విస్తాను విసురుకుంటే ఉడికిస్తాను కసురుకుంటే కవ్విస్తాను విసురుకుంటే ఉడికిస్తాను ముక్కు తాడు తగిలిస్తాను ఆ మూడు ముళ్ళు వేసేస్తాను ముక్కు తాడు తగిలిస్తాను ఆ మూడు ముళ్ళు వేసేస్తాను ఏనాడైనా నీ వాడ నేను ఏనాడైనా నీ వాడ నేను మరదల పిల్ల ఎగిరి పడకు గడసరి పిల్ల ఉలికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా నా గెలుపే నీ గెలుపు కాదా దివ్యమైన ముహూర్తం కుదిరింది. శ్రావణ శుక్ల సప్తమి సౌరవారం యువరాజు గారి పట్టాభిషేకానికి దివ్యమైన ముహూర్తం కుదిరింది మామూలుగా. అలాగా మంత్రి గారు, ఆ ముహూర్తానికే నిర్ణయిద్దాం. అలాగే మహారాణి, తమ్ముడుం గారి రాజ్యాభిషేకం మహావైభవంగా జరిపిద్దాం. ఆహ్వానాలన్నీ నేనే స్వయంగా పంపిస్తాను పెద్దమ్మా. మంత్రి గారు, ఆ ఏర్పాట్లు ఏవో మీరే చూడండి. అలాగే, ఆ ముహూర్తమే నిర్ణయించండి. శుభం. అల్లుడు వచ్చేదాకా అమావాస్య ఆగదు. ఆలోచిస్తూ కూర్చుంటే యువరాజు గారి పట్టాభిషేకం మామూలుగా జరిగిపోతుంది. దానికి ఇంకా వ్యవధి ఉందిగా. ఈలోగా ఆ అవకాశం మనం ఉపయోగించుకుందాం. ఏం చేయమంటారు? యువరాజు పట్టాభిషేకం ఘనంగా చెయ్యాలి అనే సాకుతో పన్నులు విధించి ప్రజల నుంచి ధనం వసూలు చేద్దాం. పన్నులు కట్టలేక ప్రజలు సతమతమైపోవాలి. తమ కష్టాలకు కారకుడు యువరాజే అని భావించాలి. ఈ కర్కోటకుడు ప్రభు అయితే దేశం అల్లాడిపోతుంది అని హడలిపోవాలి. ప్రతాపరుద్రదేవులే రాజైతే ఎంత ఇదిగా ఉండేదో అనేటువంటి భయం, భయం కాదు భావం జనంలో కలగాలి. అవును, ఆ భావనే కలగాలి. తమరు నిశ్చింతగా ఉండండి ప్రభు. యువరాజు పేరున రాజ్యంలో నిరంకుశత్వం విలేతాండం చేయించే భారం నాది. తమ మీద ప్రజలకు వల్లమాలిన అభిమానం మామూలుగా కలిగించే బాధ్యత నాది. వసూలు చేసిన పైకాన్ని ముడుపు గట్టి మీ ముందు పెడతాం. మమ్మల్ని మామూలుగా మాత్రం మర్చిపోకండి ప్రభు. ఈ క్రొత్త పన్నులకు యువరాజు గారి ఆమోద ముద్ర కూడా ఉంటే అదెంతసేపు.
నరక్షణం. అనలంగారా రండి రండి, మన పట్టాభిషేకం. విన్నాం విన్నాం, కానీ తమ్ములం గారు జన్మానికి ఒకే ఒక పట్టాభిషేకం. అవునవును, అది ఎంత దివ్యంగా జరగాలి. ఆ ఉత్సవాన్ని కళ్ళారా చూడాలని మన ప్రజలు ఉవ్విళ్ళూరిపోతున్నారు. బ్రహ్మాండంగా జరిపించు. కానీ చాలా ఖర్చు అవుతుంది. ఎంతైనా పర్వాలేదు, అమ్మగారిని అడిగి. ఎందుకు, మేమిస్తాం మేమిస్తామని ఆనందంతో ప్రజలు ముందుకురుకుతుంటే మన కోశాగారంలో నుంచి ఎందుకు ఖర్చు చేయాలి తమ్ముదం గారు? అహో, మా ప్రజలకు మా మీద ఎంత అభిమానం. అయితే వెంటనే వసూలు చేయండి. మరి ఈ పత్రం మీద మీ ఆమోద ముద్ర వేస్తాం. అందరూ జాగ్రత్తగా వినాలి, యువరాజా గారి రాజ్యాభిషేకం జరగబోతుంది, అందుకని తాహీదులు అంపారు. కనకయ్య చదువు. యువరాజు గారి పట్టాభిషేకం సందర్భంగా ప్రజలు చెల్లించవలసిన అదనపు సుంకాలు. ఎవరు ఏ వృత్తి చేసినా ఆ వృత్తి చేస్తున్నందుకు సుంకం చెల్లించాలి. ఆవు, మేక, గుర్రం, గాడిద, కోడి, బాతు ఇలాంటివి పెంచుతున్నందుకు, నీటి వనరులు ఉపయోగిస్తున్నందుకు, ఇళ్లు కట్టి నివసిస్తున్నందుకు, ముప్పూటలా భోజనం చేస్తున్నందుకు, ఒంటి నిండా గుడ్డ కడుతున్నందుకు, ఏటేటా పిల్లల్ని కట్టున్నందుకు, వినోదాలకు వివాహాలకు పేరు పేరున సుంకాలు చెల్లించాలి. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో నాలుగో వంతు రాజభాగంగా ఇవ్వాలి. భూషయ్య, పోనీ ఓ పని చేయకూడదు, ఏదైనా అమ్మవారి శ్రద్ధాత్రి పడు చూసి నువ్వు రాకూడదు. ఎందుకు? అదే, అందరం కలిసి వెళ్ళి రాజుగారి ఖజానా కిరికిరి చేద్దాం. ఏమిటా వేళాకోళం? వేళాకోళం కాదు, నువ్వే దొంగ వరకు ఉంటే నేను మించిన దోపిడి దొంగ రాకున్నాడే యువరాజు. ఏమన్నా ఉన్నమాటన్నా? రాజుగారి ఆజ్ఞను ధిక్కరించి మాట్లాడతా. రాజు, ఇక్కడ ప్రజలందరూ అర్థాకలితో అలమటిస్తూ ఉంటే అక్కడ నృత్యగాన కేలి విలాసాలలో తేలిపోయేవాడా రాజు? కట్ట గుడ్డ లేక చింటి గుడ్డలతో ప్రజలు అవస్థపడుతూ ఉంటే చీని చీనాంబరాలతో వినోదించేవాడా రాజు? కండలు కరిగించి అహోరాత్రాలు కష్టించే ప్రజల ధనాన్ని దోచుకుని పట్టాభిషేకం చేసుకోవాలనుకుంటున్నవాడు రాజు కాదు, రాక్షసుడు, ప్రజల కంటకుడు. ప్రజల కష్ట సుఖాలను గమనించని ఆ నిరంకుశాగ్రహం మేము పాటించం. ఒక్క చిల్లి గబ్బ కూడా కప్పం చెల్లింది. ఇది మా నిర్ణయం. ఏం చేస్తారో చేసుకోండి. రాజమాత అక్షరాలు. వీడి మాట నమ్మకండి. ఇతండ వాదంతో మీ అందరిని పెడదాలు పట్టించాలని చూస్తున్నాను. నువ్వు ఉద్ధరిస్తున్నావు ఎక్కడో యువరాజు గారి పట్టాభిషేకమని, ఇక్కడ కష్టపడే వాళ్ళ కడుపులు కొడుతున్నావు. జాగ్రత్త, దేనికైనా ఒక హద్దు ఉంది. అవును, మీరు హద్దు మీరిపోతున్నారు, తర్వాత బాగుండదు. ఇంత పొగరా, చూస్తారే, బంధించండి వీళ్ళిద్దరిని, బంధించండి. అది ముందుకు వేస్తారా ప్రణాళం పట్ట. వెళ్ళి యువరాజుతో చెప్పండి, నోరు లేదన్న భ్రమతో అమాయకులైన ప్రజల్ని దోచుకు తినాలనుకుంటున్నారేమో. అదేమీ సాగదు, ప్రజాశక్తి విజృంభించిందా? మీ ప్రభుత్వాన్ని కుక్కటి వేళ్లతో పెళ్లగించి వేస్తుంది. ఇది నా మాట, నా హెచ్చరిక. ఎవరైనా సరే ఆ రాజద్రోహిని బంధించిన వారికి 10,000 వరహాలు బహుమానం. అడుగు ముందుకు వేస్తారా? జాగ్రత్త, వచ్చిందని వెనక్కి వెళ్ళండి. రాజా, ఇంతమందిని ఎదిరించడం నీ ఒక్కడి తరం కాదు, మర్యాదగా లొంగిపో. ప్రాణాలతో లొంగిపోవటం? మీలో మానవత్వం లేదు. మీకోసం ప్రభుత్వంతో పోట్లాడుతున్న సాటి గ్రామస్తుణ్ణి పట్టి అప్పగిస్తారా? మానవత్వం మరవరాలంటూ కూర్చుంటే 10,000 ఎట్టా వస్తాయి? లొంగిపో. ప్రాణాలతో లొంగిటం కల్లా. ఉన్న 2,000 పట్టుకోండి. Thank you.
నిన్ను మళ్ళీ ఈ జన్మలో చూస్తారనుకోలేదు. తెలిసేది తెలిసేది అమ్మాయి గారు, నీలాంటి రేవున నీ పిల్ల బగరు, నేనే ఆదుకోకుంటే నీ పని అయ్యేది కంగారు. తెలిసేది అమ్మాయి గారు, నీలాంటి రేవున నీ పిల్ల బగరు, నేనే ఆదుకోకుంటే నీ పని అయ్యేది కంగారు. కనుబొమ్మలాడితే కాలం ఆగే, విసురుగా సాగితే వెన్నెలలుగే. లేత వయస్సు లేడీ సొగసు కోతి మనస్సు కొంత తెలుసు, లేత వయస్సు లేడీ సొగసు కోతి మనస్సు కొంత తెలుసు. నీ మెత్తని నవ్వుల గుత్తులు విసిది వేధింతకు. తెలిసింది తెలిసింది అబ్బాయి గారు, తెల్లారిపోయింది నీ కోడె పొగరు, నేనే తోడు రాకుంటే నీ పని అయ్యేది బేజారు. తెలిసేది తెలిసేది అమ్మాయి గారు, నీలాంటి రేవున నీ పిల్ల బగరు, నేనే ఆదుకోకుంటే నీ పని అయ్యేది కంగారు. వాళ్ళు వరస చూస్తుంటే డబ్బు కాసిపడి నీ ప్రాణాలు కూడా తీసేస్తున్నాను, అందుకని ఊరు వదిలిపోవడం మంచిది అనిపిస్తుంది. అవును బాబా, ఇబ్బందిని అంతలో మనమే ఎదిరించడం చాలా కష్టం. అందుకు దారి తెలియక అల్లాడే ప్రజలను ప్రబోధించి పీడించే అధికారుల గుట్టు బట్టబయలు చేయాలి. గండికోటలో సర్వమాన సౌభాగ్యానికి మనమే విజయసంగం పూరిస్తాలి. వేషాలు మర్చి బయలుదేరండి. గడ్డానికి నీరు కాసి జామున్నారయింది. నాన్నే బాబా బాగా నాన్నే, గడ్డం బాగా నాంటే సమ్మగా తిరుగుద్ది. ఏం తిరుపతి, నన్ను సగువులో వదిలేశావే. ఉండు బాబు ఉండు. అలాగేరా రండి రండి, కత్తిరించమంటారా? ఆ డబ్బీలో ఎంత డబ్బు ఉందో లెక్కండి. అందులో ఏముందండి, ఇంకా బోనీయే కాలేదు. మొత్తం ఎన్ని తల్లో చూడండి,
ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం ఆరు తల్లండి. తిరుపతి అయ్యా, తలకో పది డబ్బులు చొప్పున ఆరు తల్లకి సుంకం చెల్లించు. అదేమిటండి, కష్టపడి మేం సంపాదించడం ఏమిటి, సొంకం అని మీరు తీసుకెళ్ళడం ఏమిటి? కావలిస్తే కత్తిరించిన జుట్టు ఉంది, తీసుకెళ్లి సవరాలు కట్టి అమ్ముకోండి. అదేం కుదరదు, ఇది యువరాజు గారు ఆజ్ఞ, ఇచ్చి తీరాల్సింది. అయ్యా, మీరు కూడా క్షవరం చేయించుకున్నందుకు తల ఒక అర్థ ఇచ్చి తీరాల్సింది. అదేమిటండి, క్షవరాలు మాని సన్యాసులు అవ్వమంటాడా మీ యువరాజు? నలభై గారు, ఇతను అసలు సవరం చేసుకోకుండా జుట్టు పెంచేస్తున్నాను. చెప్తామండి, నాకు మొక్కండి. పైగా నా భార్య ఆరు నెలల గర్భవతండి. ఇల్లాడితే గానీ అదంతా మాకు అనవసరం. క్షవరం చేయించుకోకుండా గడ్డం పెంచుకున్నందుకు నువ్వు ఒక వరహ చెల్లి. ఇది మహాభారం, మహా అన్యాయం, నేను ఇచ్చుకోలేను బాబాయ్. గర్భాలు ఏమంటారు? ఎక్కడికి వెళ్తున్నారు? గుళ్ళోకి. ఎన్ని కొబ్బరికాయలు? మూడు కొబ్బరికాయలు. కాయ కాస్తున్న సుంకం చెల్లించండి. ఏమిటి, గుళ్ళో కొబ్బరికాయలు కొట్టాలి కూడా కాస్త చెల్లించాలా? అవును, ఇది మా యువరాజు గారి ఆజ్ఞ. ఈ నలుగురు మీటర్లేనా? అవును, వీరు మా వారు. ఎవండి మీరు మాట్లాడరండి. నువ్వు మాట్లాడుతున్నావుగా. నలుగురికి నాలుగు వరహాలు సుంకం చెల్లించండి. ఏమిటి, పిల్లల కళ్ళకు కూడా సుంకం చెల్లించాలా? అవును, ఇస్తారా లేదా? ఇస్తాను. మనం బ్రతికిపోయాం, మనకు పిల్లగిళ్ళ ఎవరు లేరుగా. ఏమిటి, మీకు సంతానమే లేదా? లేదండి. పిల్లలు లేనందుకు మీరిద్దరు చెరువు వరహాలు సుంకం చెల్లించండి. ఇస్తారా, చెల్లారా, పంపించమంటారా? ఇస్తాం. నలభై గారు, మీరు ఇంకా వివాహం కాలేదంటండి. అవునా? అవునండి. బ్రహ్మచారులండి, పిల్లం గిల్లం పిల్ల పిసిగా తల్లి తండ్రి ఎవరూ లేరండి. ఏకో నారాయణ ఏకో. అయితే ఇరవై వరహాలు సుంకం చెల్లించు. ఎందుకండి? ఒంటరి వాడు కనుక నీకు అంటే ఖర్చులుండవు, చెల్లించాల్సిందే. మరీ బాగుంటుంది, పిల్లలు ఉంటే ఒక పన్ను, పిల్లలు లేకపోతే మరో పన్ను. ఇదే పరిపాలన పాడికట్ట. నువ్వు విప్లవకారులుగా ఉన్నావు, నిన్ను చెరసాల్లో పెట్టాలి. చెరసాల్లో ఉండడానికి పన్ను లేదా అండి? అయితే పెట్టు, అయితే పెట్టాలి. ఆనాడు మన గండికోట ప్రభువులు పరిపాలనలో శ్రీరామచంద్రుని మరిపించారు. ఈనాడు ప్రభు కసాయివాడ కంటే హీనమైపోయారు, బలం దోచుకు తింటున్నారు. రాజ్యం రావణ రాజ్యం చేశారు, స్త్రీలను బలాత్కరిస్తున్నారు, పెడుతున్నారు. అధికార మతంతో అవినీతి పరులైపోతున్నారు, వారి దౌర్జన్యాలకు హద్దు లేకుండా పోతుంది. లేకపోతే ఏమిటి అసలు లేని పన్నులు? చుట్టు పెంచితే పన్ను, పొట్టు ఉంచితే పన్ను, బోడి గుండెకి పన్ను, బోసి ముఖానికి పన్ను, బిడ్డలు కంటే పన్ను, గొడ్రాలుగా ఉంటే పన్ను, దానం చేస్తే పన్ను, ధర్మం చేస్తే పన్ను, ధర్మం కాలి చస్తే ఉన్నదంతా ఊర్చుకుపోయే పన్ను. ఎంతకాలమే అన్యాయం సాగరిస్తాం, సగలం చూపుతున్న కొద్దీ మనల్ని అదుపు పాతాలానికి అడుగుదొక్కుతున్నారు. మనల్ని తీర్పు తింటున్న ఆ రాబందుల రెక్కల్లో తీర్చి తీయాలి. ఏం చేయాలి? కళ్ళు మూసుకుపోయిన కబుందులకు కళ్ళు తెరిపించాలి. మనల్ని ఉద్ధరించడానికి ఎవరో దిగి వస్తారనుకోవడం కేవలం పొరపాటు. మన ఇల్లు మనమే చక్క చేసుకోవాలి, మన బ్రతుకు మనమే బాగు చేసుకోవాలి. ఇంతకాలం నిద్ర పోతూనే ఉన్నా, ఇప్పుడైనా నిద్ర నుంచి మేల్కొని అధికారుల దౌర్జన్యాన్ని ప్రతిఘటించాలి. ఒక్క శక్తిగా విజృంభించాలి, ఒక్క వ్యక్తిగా ముందుకు సాగాలి. సాధారణ సాహసం ఏమిటో అది కోటలో నిద్రపోతున్న కుర్రరాజుకు తెలియపరచాలి. ఎవరి కథానాయకుడు? వీడెవడో విప్లవకారుడిలా ఉన్నాడు ప్రభు. ప్రభు, వీడిని ఇలా వాగనిస్తే మన పథకమే తారుమారవుతుంది. ఏమిటి ప్రసంగం? ఎవరు మీ అన్యాయాల్ని అంతం చేయటానికి వచ్చిన యముణ్ణి? అమాయక ప్రజలలో అరాచకం రేకెత్తిస్తున్నాం, ఇది రాజద్రోహం తెలుసా? రాజద్రోహం? అన్యాయాన్ని అరికట్టడం రాజద్రోహమా? యువరాజు గారి ఆజ్ఞ అతిక్రమించడం రాజద్రోహం. యువరాజు, 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 యువరాజు అధికారం చేతిలో ఉందని అర్థం లేని పన్నులతో ప్రజల్ని దోచుకుంటారా? పన్నులు వసూలు కానిదే పరిపాలన ఎలా సాగుతుంది? ఓహో, మా బ్రతుకులు ఎలా సాగుతాయని అనురాదు. చెరుకు తీపని మొదలంతా నమిలితే నాలుగు చెబుతుంది, తిప్పి మాత్రం మిగిలిపోతుంది. పన్నులు చెల్లించలేక ప్రజలు బాధపడుతున్నారని మాకు తెలుసు, కానీ ఇది యువరాజు గారి ఆజ్ఞ. యువరాజు గారి ఆజ్ఞ మన్నించడం మా ధర్మం. అడ్డు వచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తాం. ఏమిటి, శిక్షిస్తావా? తిండి పెట్టే చెయ్యి ఖండిస్తావా? దానికి ఫలితం అనుభవిస్తాం. మమ్మ బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, వాస్తవాన్ని ఎరుక చేస్తున్నాను. ఈనాడు ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి జ్వాల రేగి నలువైపులా వ్యాపించి మిమ్మల్ని నామరూపాలు లేకుండా భస్మం చేస్తుంది. దళపతి, వీరు రాజద్రోహి,
వీరి నోరు మూయించాలి. వీరిని చూసి ప్రజలు బుద్ధి తెచ్చుకోవాలి. పల్లె చక్రాన్ని కట్టండి, కొరదాప కొట్టండి, సంఘం ములిపించండి. ఎందుకంత బెంబేలు పెడతా? నువ్వు నన్నేం చేయగలవు? ఏమి సౌకుమార్యం, ఏమి సౌందర్యం! నీ వంటి దానికి ఈ వదరుబోత జోడు కాదు. ఈ పాలపిట్టను పదిలంగా మా మందిరం చేస్తండి. నా చెల్లెలు తప్పెట్టుకుంటే చాలా తిరిగి రోతుందా? అసలు నేను ఎవరు తెలుసా? నీ చూడ, నీ పాపం పట్టింది, పరిస్థితి అనుభవిస్తా. ఎంత పొగరు దేవతి చూస్తారే, రక్షణ చెందేలా పెట్టండి. అర్థమైందా? ప్రభుత్వాన్ని ఎదిరిస్తే వచ్చే ఫలితం? నీ చేతగాని తనాన్ని కోడలతో చూపించావు. నీవు కొట్టింది నన్ను కాదు, న్యాయం. శౌర్యం లేని ప్రతి పిరికి పందా పలికే మాటలే. శౌర్యమా? శౌర్యమే లేదా? యువరాజుని కలిసి దగ్గర బుద్ధి చెబుతాను. క్షమించండి యువరాజా. సరే, అటుతో యువరాజా, ఇటు ఇటు. ఎవరు మీరు? ఈ రాజ్యానికి యువరాజులు? ఏ, మతిపోయిందా? ఏమిటా వెరిండం? మన్నించాలి, యువరాజు అంటే తమరేనా? కనీసం మీకు మూడు తలలు, ఆరు కొమ్ములు, తొమ్మిది చేతులు, ఇరవై కాళ్ళు,
స్థానించడం పరిహాసం. పరిహాసం కాదు యువరాజ, ఆశ్చర్యం. మాలాగే మీరు కూడా రక్త వంశాలున్న మామూలు మనిషిని కల్లో కూడా అనుకోలేదు. నువ్వనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నా మాటలు అర్థం కావు. అద్దాల మందిరాల్లో అందాల నగ్ర శిల్పాల బొంపు సంపులు తిలకిస్తూ మెత్తని పట్టు పాన్పుల మీద మట్టు పానీయాలు సేవిస్తూ నృత్యగాన కళా వినోదాలలో తేలిపోయే మీకు నా మాటలు అర్థం కావు. ఏమిటో బాధతో మాట్లాడుతున్నావు? బాధ? ఈ బాధ నా ఒక్కడిది కాదు యువరాజ, మీ ఏలుబడిలో కుంగి కుషించిపోయే ప్రతి ఒక్క పౌరుడిది. ఏమిటి, నా ప్రజలు బాధపడుతున్నారా? తెలీదు. మీరిచ్చిన అధికారంతో మీ తాబేదారులు కన్ను మిన్ను కానకుండా ప్రజల్ని ఎలా పీడిస్తున్నారో మీకు తెలీదు. మీ పట్టాభిషేకం పేరుతో మీ బొక్కసమంతా నింపాలని దోపిడీ దొంగల కంటే అన్యాయంగా ప్రజల్ని ఎలా దోచుకుతుంటున్నారో మీకు తెలీదు. నమ్మలే, ఇంత దౌర్జన్యంగా మా అధికారులు ప్రవర్తించరు. నంబరు? అయితే చూడండి. ఇదేమిటో తెలుసా? తెలుసా అని వాళ్ళు చేస్తున్న పని అన్యాయమని చెప్పినందుకు వాళ్ళు ఇచ్చిన బహుమానం చూడండి. ఒక్కొక్క తట్టు సత్యానికి ధర్మానికి న్యాయానికి మీరు పెట్టే గొడ్డలి పెట్టు. ఎంత దారుణం, ఎంత దారుణం! జరిగిన దానికి నేను ఎంతో చింతిస్తున్నాను. ఈ విషయాలు జరుగుతున్నట్టు నాకు తెలియనే తెలియదు. ఈ రాజ్య పరిపాలన మా మాతృశ్రీ గారే అని ఆ కుంటి సాగుతో తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. రేపు మీరు పరిపాలించబోయే రాజ్యం ఏ పరిస్థితిలో ఉంది తెలుసుకోవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ప్రభువుని యముడిలాగా భావించే ప్రజల్ని మీరు ఎలా పాలిస్తారు, ఏ విధంగా పాలిస్తారు? యువరాజ, ప్రజల్ని ఆదరించి ఆదుకునేవాడే నిజమైన పాలకుడు. ప్రజల్ని పీడించి ఏడిపించి మిడిసిపడేవాడు పాలకుడు కాదు, రాక్షసుడు. వాడికి ఏనాటికైనా పతనం తప్పదు. పేద ప్రజల అభిశాపమే వాడిని నిలువున దహించి దగ్ధం చేస్తుంది. ఈ మాట మాత్రం మర్చిపోకండి. మీ కళ్ళల్లో నీరు? కన్నీరు కాదు, ఆనంద బాష్ప. ముద్దు నిద్రపోతున్న నన్ను మేల్కొలిపి నా కర్తవ్యం నాకు గుర్తు చేశావు. ఇదిగో చేతిలో చేయి వేసి ప్రమాణం చేస్తుంది. నా ప్రజల్ని కన్నబిడ్డలా పరిపాలిస్తాను. సరేనా? అప్పుడు మీకోసం ధనమే కాదు ప్రాణమేమన్న సంతోషంగా ఇస్తాం. ప్రజల కోసమే ప్రభు అన్న నిజాన్ని నిరూపిస్తాను. అలా నిరూపించినాడు ప్రతి ఇంట మీరు తండ్రిగా నిలుస్తారు, దేవుడిగా కొలుస్తారు. మెరుపులా వచ్చావు, కనువిప్పు కలిగించావు. ఎవరు? నేను. తమ ప్రజల్లో ఒకని, సామాన్యుల్లో సామాన్యుడు కావు. నీవు మా ఆత్మీయుడు, నీ వంటి వారు మాకెంతో అవసరం. ఓ మంత్రి గారు రండి. ఏమలా నిర్కాంతపోయారు? రండి. వీరు వారు మన ఆత్మీయులే. ఈ సృష్టిలో ప్రభువు ప్రజా ఒకటేనని ఈశ్వరుడు నిర్దేశం. అందుకే వారు కూడా మాలాగే ఉన్నారు కదూ. విచిత్రంగా ఉంది, నమ్మలేకుండా ఉన్నారు. దొరికినట్టు దొరికి దారిపోతున్నాడే. మీ నచ్చాలని పాటు తినాల్సిందే. అసలు ఇక్కడ ఎక్కడ లెక్కుంటారా? Thank you.
అవును ఈ అమ్మాయి మీ అమ్మాయి భలే అందంగా ఉంది ఈ అమ్మాయి మాత్రం నాకు భలే నచ్చింది మామ నోర్మల్ ఏం చేస్తున్నావు కనపట్టలేదు ఇక్కడ స్నానం చేస్తున్నా తొట్టిస్తున్నాను మామయ్యా స్నానం అయిపోయింది భోజనం కూడా ఇక్కడే సిద్ధం చెప్పో వీడు పిచ్చేలా ఉన్నాడమ్మా ఒరే ఇక్కడి నుంచి నువ్వు పోతావా లేకపోతే తన్నే తీర్చేసి అంతా పారేమన్నావా వద్దు నాన్న పాపం చలిక వణికిపోతున్నాడు ఏం చేయమన్నావు మా వాడిని కారించుకోమంటావా చిచి నువ్వెందుకు కిక్కిరి ఉందిగా ఎన్ని వేలకు ఉండేదా నీకు పోయి కడిచి రామా పోదాం మరి చలి చలి పాప అలా పెరక నుంచి పెరకంటే బాగా తడిచిపోయారు జలుబు చేస్తుంది పక్కకి మార్చుకోండి మీ పేరు సుబ్బురా అబ్బా ఎంత అందమైన పేరు ఎవరు పెట్టారు మీ అమ్మ మీ నాన్న అబ్బా నాకు నచ్చిన పేరే పెట్టాను వడ్డించాక పిలుస్తాను మీరు ఇక్కడే ఉండండి మా నాన్న చూస్తే సన్నాసయ్య సన్నాస వాడి మొహం చూస్తేనే తెలుస్తుంది సంసార లక్షణాలు ఎక్కడ కనపట్టలేదు అరుస్తున్నాడు చావట సన్యాసి భయపడుతున్నాడేమో చేసేవాడేవాడు చేయించేవాడేవాడు అంత పరమాత్ముడే అందుకని ఎవరికీ తెలియకుండా పని జరిపించే నీకే ప్రమాదము రాకుండా మేము ఆదుకుంటాం తీసుకో ప్రభువులు మహారాజులైన తర్వాత ఇంకా బహుమానం ఇస్తారు కోటయ్య ఇదిగో విషయం ఈ రాత్రికే ద్రాక్షరసంలో కలిపి జయంతి చేత త్రాగించు చిత్తం విష ప్రయోగం జరిగిన మరుక్షణమే మాకు ఆ వార్త అందించు చిత్తం యువరాజా మన సన్నిహితులు సామంతులు అందరూ విచ్చేశారు తమరు ఈ విలాస మందిరంలోనే ఉండడం అమ్మగారికి రాకుమారికి కొంచెం ఆందోళన మంత్రి గారు ఆడవాళ్ళందరినీ ఇలాగే అనుమానిస్తూ ఉంటారు తమరు వెంటనే కోటకు బయలుదేరడం మంచిది యువరాజ అలాగే తప్పకుండా రాజా నువ్వు కూడా మా వెంట కోటకు బయలుదేరా మా పట్టాభిషేకం నువ్వు కూడా తప్పకుండా చూడాలి అదృష్టవంతుడు ఏమిటిది ద్రాక్షరసం ప్రభు రాజా నువ్వు తీసుకో క్షమించండి నాకు అలవాట్లేదు పిచ్చివాడ ఇది మత్తు పానీయం కాదు మధుపానీయం నువ్వు తాగితేనే నేను తాగే తీసుకో ఆగాదు నీ చేత్తో నాకివ్వాలి నా చేత్తో నీకివ్వాలి మన స్నేహం వర్చిల్లాలి కడుపులో మంట కడుపులో మంట విల్లేమిటి అబ్బే ఉడతలండి గొడవ చేస్తుంటే తోలుతున్నాను అంతే ఉడతల అక్కడ యువరాజు గారు చావు బ్రతుకుల మధ్య నుంచి ఉడతలు కొడుతున్నావా ఇక్కడ ఈ పడరసం ఏం కలిగాం నేనా అబ్బే నేనేం కలపలేదండి దేవుడు సాక్షిగా చెప్తున్నాను నేనేం కలపలేదండి నేను కలపలేదు లేదండి ఇంకా తాకు నాకు ఎందుకంటే
సభాష్ వేసేశాం కోటలో పాక విష ప్రయోగం జరిగిపోయింది. అయిపోయిందన్నమాట యువరాజు గారి పని. మామూలుగా జయంత్ పరలోకంలో పట్టాభిషేకానికి తరలిపోయాడు. మన మార్గం నిష్కంఠకం అయిపోయింది. ఇక రాజ్యాభిషేకం మామూలుగా తమకే. మీరే ఇక మహారాజు. అది రేపు కొలువులు. అందుకు తగిన కట్టుదిట్టాలన్నీ మేం చేస్తున్నాం ప్రభు. కానీ ఈ విషయం మనకు తెలిసినట్టు మరో కంటికి తెలియకూడదు. అవునవునవునవును. అందరిలాగ మనం కూడా పట్టాభిషేక సమయంలో యువరాజు కోసం ఎదురు చూస్తున్నట్టు ఉండాలి మామూలుగా. రాజా, ఈ విషయం అతి రహస్యంగా ఉంచాలి. విష ప్రయోగం చేసిన ఆ నీతుడు అతి బలవంతుడు. మనం పెదవి కదపడానికి కూడా వీలు. విషం కక్కించాను. ప్రాణభయం లేదు. రక్షించారు. కానీ అంటే స్పృహ ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. అదేమిటి అంటే చెప్పటం కష్టం. వారం రోజులు కావచ్చు, పక్షం రోజులైనా కావచ్చు. అయ్యో, రేపే పట్టాభిషేకం. నాకు తెలియదనుకున్నారా మహామంత్రి గారు? నా శాయశక్తులా ప్రయత్నించాను. యువరాజుకు స్పృహ రావటం లేదు. అయ్యో భగవంతుడు, ఏమిటి చెయ్యడం? రేపు యువరాజుకు పట్టాభిషేకం జరిగి తీరాలి. రాజా, ఈ ఆపద నుంచి కాపాడడానికే నిన్ను భగవంతుడు ఇక్కడికి పంపించాడు. నేనేం చేయగలను? యువరాజు గారికి ఏ విధంగాను సహాయం చేయలేని స్థితిలో ఉన్నాను నేను. అలా అనకు. రాజ్యం ఒక క్రూర కిరాతకుని పాలు కాకుండా, ప్రజలు ఒక నిరంకుశిని కర్కశ పాదాల కింద నలిగిపోకుండా, అమాయకుడైన మీ యువరాజుకు అన్యాయం కలగకుండా నువ్వు కాపాడాలి. అయితే నన్నేం చేయమంట? అల్లాడిపోతున్న ప్రజలను ఆదుకునే అవకాశం. నీవు ప్రేమించే ప్రజలను, రాజ్యాన్ని కాపాడే సమయం వచ్చి. అయితే చెప్పండి, ప్రాణమేమన్నా ఇస్తాను? ప్రాణదానం కాదు నేను కోరుతున్నది. యువరాజుకు స్పృహ కలిగేదాకా నువ్వు యువరాజుగా నటించు. కన్నతల్లి కూడా కనిపెట్టలేని సారూప్యం. రేపు నీకు పట్టాభిషేకం జరుగుతుంది. ఆ ద్రోహల ఆట కడుతుంది. మంత్రి గారు, రాబోయే ప్రమాదం మీరు గుర్తించడం లేదు. రాజ్యానికి ప్రజానీకానికి రాబోయే ప్రమాదం ఇంకా గొప్పది. కనుక నువ్వు అంగీకరించక తప్పదు. వద్దు, నేను సామాన్యుడు. ఈ రాచరిక మర్యాదలు నాకు తెలియదు. ఈ మోసానికి నేను అంగీకరించను. మోసం? ఎవరిని మోసం చేస్తున్నావు? మోసం తలపెట్టిన మోసగాళ్లను న్యాయం కోసం మోసం చేస్తున్నావు. రాజా, ఇవి చేతులు కావు. ఈ ప్రమాదం నుంచి నువ్వే రక్షించాలి. నిన్ను నేను నీడలా చూసుకుంటాను. ఈ పట్టాభిషేకం తప్పిపోతే యువరాజుకి ఈ జన్మలో రాజ్యాధికారం రాదు. ఈ రాజ్యాన్ని, ప్రజలను, యువరాజుని కాపాడడం నీ చేతుల్లో ఉంది. ఏమంటావు? దేశంలో అయ్యి ఎక్కువగా ఉన్నాయి దోమలు. అమ్మా, పూరిలే తల్లి, నా తల్లి, నా తల్లి తల్లి తోరా. ఏమ్మా తోరా? పక్కదే, ఆ పక్కదే. నా తల్లి, నా తల్లి తల్లి. ఏంటి పూరి లేదేమ్మా? తిన్నావు కదా నాన్న? నేను తిన్నానా? బాగానే ఉంది. నాలుగు పూరీలు బాగా. నా తల్లి తల్లి, నా తల్లి. కూరేనా కూర? తిన్నావు కదా నాన్న? నేను తిన్నానా? నా తల్లి. ఆ మజ్జిది పోయమ్మా, మజ్జిది. నా తల్లి, నా తల్లి. పూరి వే తల్లి, పూరిలే తల్లి. ఇదేదో మాయకంగా ఉంది. పూరి వేస్తే కూర ఉండదు, కూర వేస్తే పూరి ఉండదు. పూరి కూర వేస్తే కరత ఉండి తల్లి. వేస్తూనే ఉన్నా, నువ్వు తింటూనే ఉన్నావుగా. నువ్వు వేస్తూనే ఉన్నావు, నేను తింటూనే ఉన్నానా? అమ్మా, అగ్గా నా తల్లి, నా తల్లి తల్లి తల్లి, నా తల్లి. ఇదేమిటమ్మా కంచంలో నీళ్లు? చెయ్యి కడుక్కున్నావుగా నాన్న? నేను చెయ్యి కడుక్కున్నానా? ఇదే అమ్మా ఎంగిల్ చెయ్యి. ఏదో పరాగ్గా కంచంలో పారబోసు, కడుక్కో. ఏదో రోజు రోజుకి నాకు మర్చిపోతున్నట్టుందమ్మా.
మొదటి రోజు నా బొరక తర్రాడింది. అయ్యో అసలు ఏదో మాయకుందండి. అమ్మా సత్యదమ్మా సుధమ్మా నాకేం తెలుసు నాన్న. ఈ అమ్మాయి నా చెల్లె. కొన్నాళ్ల పాటు మీ ఇంట్లోనే ఉంటుంది. ఈ సహాయం మాత్రం నాకు చేసి పెట్టాలి. ఇందులో ఏం కిరికిరిలేదులే. అలాగే రామ్మా వెళ్ళు. అప్పుడే కిరికిరా. అమ్మాయి సుబ్బులు సుబ్బులు వాడు ఎక్కడా దొరకలేదమ్మా. ఆ దొంగదారి చేతికి దొరికితాను వాడు గోప గీ. ఎవరి అమ్మాయి? నా స్నేహితురాలు నాన్న. యువరాణి మందిరంలో నాతో కలిసి పనిచేస్తుంది. పేరు రాధా. అలాగా అమ్మా నేను దివాణాలు పోతున్నా. తలుపులు అన్ని జాగ్రత్తగా వేసుకోసమ్మా. ఆ దొంగ గారికి మళ్ళీ వస్తాడు. అలాగే నాన్న. ఒక్కరోజు రాదు వేషం సరిపోయి. మరి నటన స్వయంగా యువరాజుల వారిని గమనించావుగా. ఓహో మంత్రి గారా రండి దయచేయండి. ఏమిటారండి కలిసిపోయారు? అయ్యా రండి. వీరు మన ఆత్మీయులే. ఈ సృష్టిలో ప్రభువు ప్రజా భగవంతుడికి అంతా ఒకటే. కనుకనే వీరు మనలాగే ఉన్నారు. ఏమంటారు? తమరు ఏకసంత గ్రహులు యువరాజా. మంత్రి యువరాజా అని ఎప్పుడు వెనకండి. రాజా అంటే చాలు. చూడండి యువరాజు గారిని ఇక్కడ ఉంచితే ప్రమాదం. అందుకే యువరాజుల వారిని రహస్యంగా చిత్రదుర్గం చేర్చే ఏర్పాట్లు చేయించాను. వైద్య మహాశయ మీరు వారితో వెళ్ళి దగ్గరే ఉండి చికిత్స చేస్తూ ఉన్నాయి. కోటలో వ్యవహారాలు ముగిసిన వెంటనే మేము వచ్చి కలుసుకుంటాం. అలాగే మంత్రి మహాశయ. మిమ్మల్ని చూడక ముందు మీ మీద పగ గుండెల్లో రగులుతూ ఉండేది. చూచాను. ఒక్క మాటతో ఒక్క చూపుతో నన్ను మీ వాణ్ణి చేసుకుంది. మీ మీద జరగబోయే అన్యాయాన్ని అరికట్టడానికి నేను ఒక్కడిని పెడుతున్నాను. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్ళటానికి మనస్కరించటం లేదు. కానీ గచ్చంతరం లేదు. చిరంజీవి ఇంకా రాలేదు. ముహూర్తం సమీపిస్తోంది. నాకేదో భయంగా ఉంది అత్తయ్య. వారిని తీసుకురావడానికి వెళ్ళిన మంత్రి గారు కూడా రాలేదే. అమ్మా మహారాణి గారు ముహూర్తం ఆసన్నం అవుతూ ఉంది. యువరాజు గారు ఇంకా వస్తారు. వస్తారు. ఏదో ఆటంకం కలిగి ఉంటుంది.
ఆటంకం అట ఆటంకం. ఎవరికి తెలియదవి? అమ్మాయిలు త్రాగుడు అవే ఆటంకాలు. ఎక్కడో తప్ప తాగి చిత్తుగా అమ్మాయిలతో పడి ఉంటాడు. రాజ్యాభిషేకం అని తెలిసేట నిర్లక్ష్యం చేస్తే రేపు మన బాబుబులు ఏం చూస్తాడు? ఈ ప్రతాప సింహుల వారు ఉన్నారే నిప్పులాంటి వారు. మన యువరాజు కంటే 1000 రెట్లు యోగ్యులు. వారికి ఎందుకు పట్టం కట్టకూడదు? నాక పట్టాభిషేకమా? తమ్ముడు జయంతుకు జరగవలసిన పట్టాభిషేకం నాక వీల్లేదు. నేను అంగీకరించాను. తమరే కిరీటం ధరించాలి. తమరే సింహాసనం అధిష్ఠించాలి. తమరే అధికారం స్వీకరించాలి. తమరే మా రాజు కావాలి. అయ్యా పురోహితులు వారు, ముహూర్తానికి యువరాజు గారు రాలేదు కనుక ప్రతాప సింహుడు వారికే పట్టం కట్టండి. ఏమిటి నిర్బంధం? తమ్ముడు చేసిన చిన్న నేరానికి ఇంత పెద్ద శిక్ష నాక. నేను ఒప్పుకోను. ఏమంటారు అవధాని గారు? ముహూర్తం సమీపిస్తుంది ప్రభు. ప్రజావాక్యంతు కర్తవ్యం అన్న ప్రజల మాట కాదనకూడదు. మీరు అంగీకరించాలి మామూలుగా. సరే, ఇంతమంది బలవంతం చేస్తున్నప్పుడు కాదనడం భావ్యం కాదు. కార్యక్రమం కానివ్వండి. అనలం గారు, ఆశాభంగం కలిగించినట్టున్నాం. సభ వారందరూ మన్నించాలి. కోరి ఆలస్యంగా వచ్చాం. ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారో చూడాలనిపించింది. చూశాం. ప్రభు, తమ సందేశానికై ప్రజలు నిరీక్షిస్తున్నారు. సోదరులారా, సామంత శ్రీమంతులారా, ప్రజలారా, ఈ దినం గండికోట చరిత్రలో మరువరానిది. మీ అందరి సమక్షంలో ఈ సింహాసనాన్ని అధిష్ఠిస్తున్న నేను మీ వాడిని, మీ వంటి మనిషిని. మీ కష్ట సుఖాలు బాధలు నాకు పూర్తిగా తెలుసు. భూదేవంత ఓర్పు మీకుంది. కనుకనే ఈ సింహాసనం ఇంకా భద్రంగా ఉంది. ప్రభుత్వాధికారులు మీ ఓర్పును పరీక్షిస్తున్నారు. పదవీ వ్యామోహంలో పడి దేశాన్ని స్పృశానం చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారు ఆ అధికారం నిలబెట్టుకోవాలని, అధికారం లేనివారు అధికారంలోకి రావాలని కొట్టుమితస్తున్నారు. ఆ మధ్య ప్రజా శ్రేయస్సును విస్మరిస్తున్నారు. ఒక సమస్యను పరిష్కరించడానికి 10 సమస్యలను సృష్టించి గాలిడి చేస్తున్న ఈ స్వార్థ పనుల మూలంగానే దేశానికి ఈనాడు అనర్థం వచ్చింది. ఇక వీరి ఆటలు సాగం. మీకు మాకు మధ్య ఈ ముళ్ళకంచెలు ఉండనే ఉండవు. మీకోసం, ధర్మరక్షణ కోసం మా రాజభవన ద్వారాలు ఎల్లవేళలా తెరిచే ఉంటాయి. దేవుణ్ణి పూజిస్తే పన్ను, ఆవుల్ని పెంచితే పన్ను, దానం చేస్తే పన్ను, ప్రాణం పోతే పన్ను. ఈనాడు ప్రజలను దోచుకు తినటమే ప్రభుత్వ ధ్యేయంగా ఉంటూ వచ్చింది. మేము ఈ పనుల విధానం మార్చివేస్తున్నాం. పంట భూముల పైన పంటలు పుట్టితేనే పన్ను, పంటలు పండకపోతే పన్ను నుండవు. ప్రతి మనిషికి ఊడు గుడ్డ నీడ అవసరం. అలాగే దేహానికి ఆరోగ్యం, మనస్సుకు విద్యా వినోదం అవసరం. కాబట్టి వీటన్నిటి మీద పన్నులు తీసివేస్తున్నాం.
మన సంఘంలో హెచ్చు తగ్గులు లేకుండా అందరికీ సమాన న్యాయం, మా ప్రజలందరూ సుఖప్రదంగా బ్రతకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మా ఆదర్శ ప్రభుత్వానికి మీ అందరి ఎండదండలు, సహకార సంపత్తులు పూర్తిగా లభిస్తాయని విశ్వసిస్తున్నా. నేను యువరాజులు కాను మహారాజా. అవును, నేను ఇప్పుడు యువరాజులు కాను మహారాజు. దగ్గరకు రాకండి. అన్న గారు, వీళ్ళకి వెంటనే పారితోషికాలు ఇచ్చి కడిచి పంపిస్తుంది. మళ్ళీ వీళ్ళు ఇక్కడికి రాకుండా చూడవలసిన బాధ్యత మీది. నెగ్గావు రాజా, ఇక ఉంది అగ్ని పరీక్ష. మీరిప్పుడు గండికోట ప్రభువులు. మీరే తన భర్త అనుకుని మీకోసం సేనాగారంలో మహారాణి వేచి ఉంటారు. రాజవంశ గౌరవం, అంతఃపుర మర్యాద ఈ గండికోట రహస్యం. నువ్వు కాపాడతావనే నమ్మకం నాకుంది. అంతకంటే ఇంకేం చెప్పలేను రాజా. మీ విశ్వాసం మమ్ము చెయ్యి. మెరిసింది ఒక ఇంద్రధనువు, బిరిసింది నాలోని అణువణువు. పొంగెను నాలో పాల వెళ్ళి తళ తళలాడెను నా ముంగిట ముత్యాల రంగవల్లి. నవ్వెను నాలో జాజి మళ్ళీ పొంగెను నాలో పాల వెళ్ళి. తళ తళలాడెను నా ముంగిటము
మీ అనురాగాన్ని అభినందిస్తూ ఆనంద బాష్ప. అభినందన, భర్తను భార్య ప్రేమించడం ధర్మం, ఈ మాత్రానికి అభినందించాలా? సరేలేదు, ఇలా రండి. ఎక్కడికి? అదేంటి, ఏమీ తెలియనట్లు అడుగుతున్నారు. మీ నోటి వెంటే వినాలని. అలానా? ఏమి లేదు, అలా చల్లగాలి. మోసం చేశాడు, ఇంత ద్రోహం చేస్తారా? ఆ కుక్క డబ్బు తీసుకుని విషం పెట్టకుండా విడిచిపెట్టాడే, వాడిని నిలువు నా చీలుస్తాను. చీల్చి చండాడాలి. తమ జాతక చక్రంలోని గ్రహాలన్నింటినీ కూడదీసి ఎంతో చక్కగా ఒక గదిలో కట్టి పడేస్తే ఒక్క దెబ్బతో చదరగొట్టి పడేశాడు సన్యాసి. ఆవేశపడకండి, కోటయ్య మనతో అబద్ధం ఆడడు, విష ప్రయోగం చేసే ఉంటాడు. చేసే ఉంటే యువరాజు గారు బ్రతికి మామూలుగా కొలువుకి ఎలాగ రాగలిగారు? ఊరి ఏమిటో అంతా అయోమయంగా ఉంది. మనం ఒకసారి విలాస మందిరానికి వెళ్ళి చూస్తే. ఎవరూ ఉన్నట్టు లేదే. ప్రభు కోటయ్య, విషం తాగి చచ్చినట్టున్నాడు. ప్రభు, వీడు చనిపోతూ ఏదైనా వెల్లడి చేసుంటే? చేస్తే విషప్రయోగం జరిగిందన్న సందేశం మనకెవరు పంపుంటారు? మహామంత్రి మామూలుగా ఏదైనా మంత్రాంగం నడిపిస్తున్నారేమో. ఏమైతేని, చేతికి చిక్కింది అనుకున్న అదృష్టం జారిపోయింది. జయంత్కి విషయం తెలుసుంటే? అది యోచించవలసిన సంగతి. తెలిస్తే ప్రమాదమే. అది తెలుసుకున్నాం, పదండి. ఎలా ఇప్పుడు గండికోటకి మహారాజు ఎవరు తెలుసా? మన రాజా. నీకు నిజంగా మతిపోయింది. నాకు మతిపోయిందా? చచ్చా, నేను నిజం చెప్పానుకో నీకు మతిపోతుంది. ఆ పట్టాభిషేకం నా రెండు కళ్ళతోనే చూశాను. రాజా సింహాసనం మీద కూర్చున్నాడు, ఆ టీవీ ఆ దర్జ. అబ్బా అబ్బా, వర్ణించడానికి ఈ నాలుగు ఒకటి చాలు. నువ్వు పొరపడి ఉంటావు అన్నయ్య, ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? నన్ను ఎప్పుడు నమ్మవు. నేను పొరపాటు పడ్డానా? ఒక కంతంలో తిరిగి ఒక కంతంలో పెరిగా, ఒక మంత్రంలో పెరిగాం. నా రాజా నేను గుర్తుపట్టాలనుకుంటావా? ఇదిగో సరే, సాయంత్రం సుబ్బులు, నేను సుబ్బులు, నువ్వు కలిసి కోటలోకి వెళ్దాం, అక్కడ చూద్దు కానీ. ఏం సుబ్బులు? ఆ ఇంద్రలోకం నుంచి ఈ మందిరానికి సాక్షాత్తు రంభే దిగి వచ్చినట్లు. ఏమిటా పాడు మాటలు? ఎవరు మీరు? నీ పాదదాసుని, నిన్ను చూచి ఒక్క ఉరుకున వచ్చేశాను. నన్ను అనుగ్రహించవు? అలా అంటే నాకు చాలా సిగ్గేస్తుంది. అలా అయితే నేను వెళ్ళిపోతా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలవు? అబ్బా, వెలుగుడ్డులా పట్టేశావరా, నీకెంత బలం ఉందిరా. నా బలం సంగతి నీకేం తెలుసు, రా చూపిస్తా. అలా అయితే నన్ను ఇలాగే ఎత్తుకుని వెళ్ళిపో చూద్దాం. ఓహో, నన్నే పరీక్షిస్తున్నావా? అయితే చూ. ఎవడరా నువ్వు? ఆ పిల్లక్కడా? నేను. మీరు? మీరు? తమరు. ఏం కావాలి? నా బావ కోసం వచ్చాను. బావా? వాడు ఎవడు? ఇక్కడ ఎందుకుంటాడు? అవునవును, ఇక్కడ ఎందుకుంటాడు? పొరపాటు ఏంటి, మన్నించండి. రావటం పోవడం కూడా నీ వంతేనా? నిజం చెప్పు, వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ విషయం మీకెందుకు? నాకెందుకేమిటి? వాడిని ప్రేమించకపోతే నన్ను ప్రేమించు అని అడగడానికి. ఏంటి కోపం? కోపం? ఆహా, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు.
ఎంత అందంగా ఉన్నావు అందలంగారా ఎక్కడ సంపాదించావయ్యా ఇంత అపరూప సుందరిని మిమ్మల్ని అభినందిస్తున్నాను అన్నలం గారు ఎంత చక్కని చుక్కను పంపించారు ఎంత చక్కని చుక్కను పంపించారు తమ్ముడు గారు నేను అన్నలం గారు నాకు తెలుసు మా మనసు మెచ్చింది నాకు నచ్చింది ఈ సుందరి అది కాదు తమ్ముడు గారు ఏది కాదు నాకు ఇదే కావాలి అన్నలం గారు ఆ ఇప్పుడు మాకు కావాల్సింది కొంచెం ఏకాంతం తమ్ముడు గారు ఓ అదండి అన్నలం గారు ఏమిటని ఆలోచిస్తున్నావు ఆహా నీ కళ్ళల్లో 1000 దీపాలు వెలుగుతున్నాయి చెంపల్లో చెంపులు రాలుతున్నాయి జాగ్రత్త దగ్గరకు వచ్చావంటే ఏం ఏం చేస్తామే నా చేతిలో చిక్కిన ఆడపిల్ల ఎవరూ తప్పించుకోలేదు రా రా మనిషివా పశువ మరదల పిల్ల ఎగిరి పడకు గడతరి పిల్ల పులికి పడకు అన్నయ్య చెప్పితే నమ్మలేకపోయాను నిజమేనన్నమాట ఏమిటిదంతా ఇది గండికోట రహస్యం అతి పరమ రహస్యం గుంటలకు అక్కడి నుంచి పొంచి చూస్తున్నాడు ఆ తర్వాత చెప్తాను భద్రంగా ఈ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళు వింటూ దిగబడిచండి ఆకలి దప్పి అన్ని మర్చిపోతున్నా చూస్తూ కూర్చోడు అలవాటైన వాళ్ళకి అంతేలే మా నాన్నతో మాట్లాడమంటే మాట్లాడవు కానీ అమ్మో మీ నాన్నని చూస్తేనే నా నాలుగు పెడతట్టుకుపోతుంది ఆ మేసాలు ఏమి చెప్పు తీసేయకూడదు నాకు కాస్త గుండు ధైర్యం వస్తుంది అందులో నువ్వు నేను ప్రేమించుకున్నప్పుడు ఆ గుండు గడిగి చెప్పు ఊరుకోండి మా నాన్న వచ్చి వేరే ఊరుకోండి మీ చొరవ ఎక్కువ అయిపోతుంది అది కాదు ఈ రోజున్న వాళ్ళు రేపు ఉంటారు నమ్మకం అంటే అది నీకేం తెలుసు నాకేం తెలుసు మీ నాన్నకేం తెలుసు అందుకని ఏ రోజు కిరికిరి ఆ రోజే చూసుకోరా శిష్య అని మా గురుదేవుడు చెప్పాడు ఎక్కడ దాకా ఎప్పుడు ఆ మూట్లో దాక్కోడు ఏ లేదు నాకు కాస్త అనుమానం తగిలింది ఆ కిరికిరి గాడు వచ్చాడు ఇలాగా ఏమిటా తప్పుడు పందికొక్క అమ్మ కాస్త నీళ్ళు చూడతల్లి స్నానం చేయాలి ప్రభు రమ్మన్నారు నిజంగా
నిజంగా ఎవరికి చెప్పొద్దన్నారు రా ఉండు ఇప్పుడే వస్తాను ఏది ఎక్కడున్నారు వస్తారమ్మా ఎక్కడికి మొన్న తళుక్కుమని మెరపులా మెరిసి మాయమయ్యావు ఇప్పుడెక్కడికి పారిపోగా మోసమా కావలసినది అందుకోవడానికి ఏది చేసినా న్యాయం నీ అందం ఈ అంతఃపురానికే శోభనిస్తుంది అందుకే పిలిపించు జాగ్రత్త ఎవరనుకున్నావు నన్ను ఎవరేమిటి తొలి పొంగు యవ్వనంతో నీ సోయగాలు దోచుకోమంటూ చాటి చెప్పుతున్న రంభరి నా నోరు ముయ్యాలంటే నీ నోరు ఇంకా చేరువకు రావాలి నీ చురుకు చూపులతో ఇదివరకే నా గుండెలు చీల్చి వేశావు నా మాట విని సంతోషంగా నాకు లొంగిపో ఏమి నడక ఏమి నడక నీ నడకే ఒక నాట్యం రాయంచ ఒయ్యారం ఒలికిపోతోంది ఏది నా కన్నుల కరువు తీర ఒక్కసారి ఆడవు నేనా నా ప్రాణం పోయినా ఆడదు ఓహోహో ఏమి కంఠం ఏమి కంఠం నీ కంఠంలో కోటి కోయలు కూస్తున్నాయి ఒక్క నాట్యమే కాదు ఆడుతూ పాట కూడా పాడాలి నా చేత ఆడించడం నీ తరం కాదు అలాగా ఆడు ఆడు పాడన
ఎవరు ఎవరు జనరల్ డిపిడబ్ల్యూ డంకన్ వెరీ గ్లాడ్ టు మీట్ యు రాజావారు ఎందుకు వచ్చారు ఇక్కడ ఎందుకు రంభారావణ వారు స్టాప్ చేయించడానికి వచ్చాం ముందు పోయి కండిచ్చి Hey, what a lovely pilli, wonderful pilli, beautiful pilli, come on, my Hello. Amma, ikkade undali. What? Ee pilli ikkade undvala? Why? Why? Why, Rajavari anukundvala? Ammayini mem preminchaam. Prema? Hi! Love! Love! Pichi Rajavar, preminchatam meeku em telustundi. Mem chestam, meeru chudandi. Hey! Hey, what a lovely girl. What a beautiful pilli. Hi, my Rosie. My smelly. Heaven's Rambha. Yes, Tilottava. I love you. You love me. I love you. You love me. I love you. Hey! Yenki Nataka! Munikanchi Vedala! Hey! Rajavar, he take one out. Very bad, Rajavaru. He'll take away the world cherry povano. Ice water. And to send you a silent chest and day. Mem no chest to Unta, ma. Well, and I will let you. Mata to Vineta to Levy. Need Chalam on his tongue. What a bad man. What a bad man. మీరేదో పచ్చని చిలకన పట్టినట్టు మందిరంలో పెట్టి మచ్చిక చేసుకున్నట్టు ఆ డిపిడబ్ల్యూ డంకన్ చెప్పాడే ఏడ్చాడు ఎవరి కంట పడకూడదు అనుకున్నానో వాడే దాపురించాడు అవధారణం గారు సమయానికి వచ్చారు మా అన్నలం గారు తన జీవితంలో ఆడదాని చేత తాపులు తిని పరాభవించబట్టడం ఇదే మొదటిసారి ప్రభు మామూలుగా ఈ మామూలు మండిపోను ముందు కట్టు విప్పు అవునవును మామూలుగా అన్నలం గారు మీ వంటి తీరు వాలకం చూస్తూ ఉంటే కీలు కీలు వేరు చేసినట్టుందే జయంత్ ప్రభు ఇది కూడా మామూలుగా ప్రేమ కలాభ ఫలితమే అవధాని గారు ఈ అవమానం మా అన్నలం గారికే కాదు మా సంస్థానానికే అవమానం అవధాని ఆ డిపిడబ్ల్యూ డంకన్ గారు ఎవడో ఎక్కడుంటాడో తెలుసుకోండి వాణ్ణి చిత్రవధ చేస్తాను
తగులుకుంటే వదలడేంది ముసలి మామ ఏడ దాపరించాడే పడుచు బామ్మ పిచ్చి పిచ్చి వాగుళ్ళు మా నల్లయ్యో కళ్ళురాళ్ళ పడతాడు మా అయ్యా తగులుకుంటే వదలడేంది ముసలి మామ ఏడ దాపరించాడే పడుచు బామ్మ పిచ్చి పిచ్చి వాగుళ్ళు మా నల్లయ్యో కళ్ళురాళ్ళ కొడతాడు మా అయ్యా కళ్ళు కళ్ళు కలిసి కవ్వించు వేళ కౌగిట్లో మన ప్రేమ కరిగేటి వేళ కళ్ళు కళ్ళు కలిసి కవ్వించు వేళ కౌగిట్లో మన ప్రేమ కరిగేటి వేళ పానకములు పుడకల్లే వద్దాడమీ నాటాకు తప్పుళ్ళు చేస్తాడమీ ఏమిటి కోలు గాడి గంతులేస్తావేమి తగులుకుంటే వదలటేంటి ముసలి మామ ఏడ దాపరించాడే పడుచు బామ్మ పిచ్చి పిచ్చి బాగుళ్ళు మా నల్లయ్యో పళ్ళు రాళ్ళ కొడతాడు మా అయ్యా డుబ్బు ఏమి అడగని పుల్లోళ్ళి దజ్జాగా తిరిగేటి తాజా పుల్లోళ్ళి సంపాదించడమంటే తుడువవునటే అబ్బప్ప నీ అప్ప తరమవునటే వచ్చాడు తగులుకుంటే వదలటేంటి ముసలి మామ ఏడ దాపరించాడే పడుచు బామ్మ పిచ్చి పిచ్చి వాగుళ్ళు మా నల్లయ్యో కళ్ళు రాళ్ళ కొడతాడు మా అయ్యా లేదా మాటలతో అంటే ఎట్లా నువ్వు తమ్ముడి కొనగాని సన్నాసి నా కూతురుతో వరుస కలుగుతావా ప్రభు నేటి విచారణకు నేరస్తులు సిద్ధంగా ఉన్నారు కానివ్వండి వీరు ఉత్తర కుటకేశ్వరయ్య చెప్పగెత్తాం మహారాజా వీరు మనకు ఆత్మీయులు స్వామి భక్తులు అన్ని విధాలా మనకు అండదండగా ఉంటున్న శ్రీమంతులు వీరు ఎండేరు మీద వంతిన నాగులేరు మీద ఆనకట్ట నిర్మించడానికి గుత్తకు తీసుకున్నారు నాలుగు రోజులు అయ్యేటప్పటికీ వంతెన కూలిపోయింది ఆనకట్ట బద్దలైంది వీరు మాత్రం లక్షాధికారిగా మిగిలిపోయారు చెప్తాం చెప్తాం ఇందులో నా తప్పేమీ లేదండి అయ్యా అడుసులో బెల్లం కోడిగుడు సొన కూడా దట్టించి మరి గట్టి కట్టాం కానీ ఓహో ప్రభుత్వ పరం కాకముందే కూలిపోయింది ఎందువల్ల అందుకు నేనేం చేయగలను ప్రభు పని పూర్తి కాగానే ప్రారంభోత్సవం చేసే నాదుడే లేకపోయే దళపతి గారు దయచేస్తారని కొన్నాళ్ళు ప్రతాపసింహులు గారు ఏం చేస్తారని మరికొన్నాళ్ళు ప్రభువులే స్వయంగా వచ్చి ప్రారంభిస్తారని ఇంకొన్నాళ్ళు ఈ విధంగా జాప్యం చేసుకుంటారే వచ్చారు ప్రభు ఇంతలో ఆ గంగమ్మ తల్లికి ఆదేశం వచ్చింది ఆ వరదల్లో కొండలే కొట్టుకుపోయాయి ఇహ ఈ వంతెలు ఆనగట్టలు ఒక లెక్కటండి చెప్తాం చెప్తాం పాపం ఆ గంగమ్మ తల్లే వంతెలకు బలిగోరి ఉంటుంది అవును ప్రభు అది ఆనవాయితేనండి చూచారా అన్నలం గారు మన ఆత్మీయుల నిజ స్వరూపం వీని వెంటనే ఒంటరిగా బలియమండి వీడి ముందాకు పది మందికి తెలిసేలా బహిరంగ ప్రదేశంలో ఉంచి వీడు చేసిన నేరం అనుభవించిన శిక్ష అన్ని భాషల్లో రాతి పలకం మీద వాయించి అధిక ఆహారోత్పత్తికి బావి తవ్విస్తానని 2000 వరహాలు పుచ్చుకున్నా అబద్ధం మహారాజా నా చేతికి వచ్చింది 200 అదేమిటి మంజూరైంది 2000 అన్నారండి మనకంటే మా ఊరు నుంచి నగరానికి నగరం నుంచి మా ఊరికి తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయాయండి
ఆ రాగపోకలకు దారి ఖర్చులకు అందరూ సగం అయిపోయిందండి. మిగిలిన సొమ్ము మరి వెళ్తే చిల్లర దేవుళ్లకు చిన్న నైవేద్యం అండి, మూల విగ్రహాలకు పెద్ద నైవేద్యం. అంచెల వారీగా తమ అధికారులు అందరికీ అంతో ఇంతో ముట్ట చెప్పుకుంటూ వచ్చేప్పటికీ నా కాడం మిగిలింది 200 అండి. పాపం తాంబూలం ముట్టంతో తమరు ఒక్కరికేనండి. ఈ 200తో అనుకున్న బావి తవ్వగలమా? తమరే చెప్పండి. ఇది ఆ జరుగుతున్న తంతు దళపతి. ఇచ్చేది ప్రభు, పుచ్చుకునేది ప్రజ. మధ్య ఈ దళారుల మంత్రి గారు ప్రభు, ఈ లంతగుండులు దగులు బాజీలు వినాయకులు ఎవరో ఆరా తీయండి, మా ముందు హాజరు పెట్టండి. వీరికి వెంటనే 2000 వరహాలు ఇచ్చి పంపించండి. మీకు ముట్టకపోతే మాకు మనవి చెయ్యి. ప్రభు, ఇతడు అనాథరక్షక బిరుదాంకితుడు, ముష్టి కోటీశ్వరయ్య. వరద బాధితులకని, అగ్ని బాధితులకని, క్షామ పీడితులకని ఒక్కసు నిధులని రకరకాల పేర్లతో నిధులు వసూలు చేసి వాటంత ఇల్లు కట్టుకుని కొనుకుతున్నాడు. ఆ నిధులు ఏ విధంగానూ సద్వినియోగం కాలేదు. ఏం చేయను ప్రభు, నిధులు వసూలయ్యే నాటికి ఈ బాధలు నివారణ అయిపోతున్నాయి. అందువల్ల ఆ నిధులు కాపాడలేక భవనాలు కట్టించి అందులో కొనుకుతున్నారా? ఎంత మాట, ఎంత మాట ప్రభు. ఆ భవంతులన్నీ బాడికిచ్చారు అవునా? ఆ డబ్బుతో మరో 2 అంతస్తులు కట్టించి మరికొందరి ఆశ్రితులకు నివాసం కల్పిస్తున్నావు ప్రభు. మంత్రి గారు, ఆ భవనం వెంటనే స్వాధీనం చేసుకోండి. చేద్దాం. వీడు చేసిన మోసానికి ఫలితంగా తల కొరిగించి గాడిద మీద ఎక్కించి ఊరేగించండి. అలాగే ప్రభు, రెక్కలు వెనక్కి విరిచి కట్టి చిన్న బరికలతో 100 దెబ్బలు కొట్టించండి. ఈమె ఎవరు? ఈ నీచురాలు ఈమె చేసిన నేరం ఏమిటో చెప్పు. చెప్తా. ఈమె గ్రామస్తులు మంచినీటికి వాడుకునే బావిలో పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆత్మహత్య? అమ్మా, ఆత్మహత్య మహాపాపం అని తెలియదా? జీవించి ఉండడం అంతకంటే మహాపాపం అనిపించింది ప్రభు. భగవంతుడు ప్రసాదించిన నిండు ప్రాణం అంతం చేసుకునే అధికారం ఎవరికి? అది చట్ట విరుద్ధం. ఇంత పాపానికి ఎందుకు పూనుకున్నావమ్మా? అందుకు కారకులు మీరే ప్రభు. ఏమిటి? నేనా? ముమ్మాటికి మీరే. మీరు కాకుంటే మీ తాబేదారులు, మీ భటులు. పన్నులు చెల్లించిన వారిని భయపెట్టాలని నా భర్తను నడివేదిలో కొట్టి కొట్టి ప్రాణాలు తీశారు. నట్టింటిలోంచి నన్ను వీధిలోనికి తన్ని తరిమారు. ఊరు లేని నా బిడ్డ ఆకలితో అలమటిస్తుంటే, తిక్కులేక వీధి వీధి తిరిగి తిరిగి కొంగు తాచి బిచ్చమెత్తబోతుంటే గుస్తికి కూడా పన్ను కావాలన్నారు. ఆకలి ఆకలి అంటూ ఉన్న ఒక బిడ్డ ఈ చేతుల్లో మరణించింది ప్రభు. చిన్న బిడ్డ పోయింది, కట్టుకున్న భర్త పోయాడు. ఇంకా ఈ జీవితం ఎవరి కోసం? ఈ బాధలు భరించలేక పాడు జీవితం అంతం చేసుకోవాలని బావిలో దూకపోతే అక్కడ మీ రక్షక భటులు ప్రత్యక్షమై ఇది నేరం అంటూ ఈడ్చుకొచ్చారు. చెప్పండి, నేను ఎందుకోసం బ్రతకాను? ఎవరి కోసం బ్రతకాను? నన్ను సర్వనాశనం చేసి ఈ స్థితికి తీసుకొచ్చి ఇప్పుడు శిక్షిస్తామంటున్నారా? శిక్షించండి ప్రభు, శిక్షించండి. శిక్షిస్తాం, శిక్షిస్తాం. అన్నలంగా చెప్పండి, ఏమి శిక్ష? ఈమె చేసిన నేరానికి శిక్ష ఏమిటి? ఏముంది? నిండు కొలువులో ఒంటి మీద వాతలు తేలే వరకు కొరడా దెబ్బలు కొట్టాలి, కొట్టాలి. కానీ ఆమెను కాదు, ఆమె దుస్థితికి కారకులైన పాపాత్ములు ఎవరో వారిని కొట్టాలి. ఎవరైతే వారు రాజభటు, వారు చేసిన అపరాధం నాది. ఈ ప్రజా సంక్షేమాన్ని కాపాడతానని గడ్డి ఎక్కాను, నీతి న్యాయం ధర్మం కాపాడతానని శిరస్సును ముకుటం ధరించాను. నేను అపరాధం, నాకు శిక్ష విధించండి. కొట్టండి, నన్ను కొట్టండి. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని తలకిందులు చేస్తావా? ప్రభు, శిక్షించవలసిన అధికారం తమది, తమరే శిక్ష అనుభవిస్తారా? కొడుకు తప్పు చేస్తే తండ్రిని దండించాలి, శిష్యుడు తప్పు చేస్తే గురువును శిక్షించాలి, భటుడు తప్పు చేస్తే ప్రభునే దండించాలి. దళపతి, అందుకు కొరడ కొట్టు, 100 దెబ్బలు. అమ్మా,
అమ్మ, నీకు జరిగిన దానికి విచారిస్తున్నా. ఇక నీ పోషణ భారం మా దివాణమే వహిస్తుంది. నిన్ను దిక్కులేని అనాథగా మార్చిన ఈ పరిస్థితులు మారాలి. ఆకటి చావులు అన్యాయాలు నశించాలి. మంత్రి గారు, నిర్మించండి వెంటనే ఊరు ఒక్కొక్క నరశరణాలయం. తమరి కరుణామూర్తులు, తమరింత ధర్మ ప్రభువులని నేను కలలో కూడా అనుకోలేదు ప్రభు. ఈ పరిస్థితి ఇలా అవటానికి కారణం నేను. అధికారులను అదుపులో పెట్టలేని అప్రయోజకులైన పాలకుడు నేను. ఈ నేరానికి నేను శిక్ష అనుభవించవలసింది. తలపతి చూసరే రా. కానీ క్షమించండి మహారాజు. దేశాలు తిరిగాం, రాజ్యాలు తిరిగాం, కానీ ఎట్టి రాజును ఎట్టి దేశంలోనూ చూడలేదు. రాజావా, మా రాణి గారికి మీ గొప్ప మరీ మరీ చెప్తాం. మా ల్యాండ్ లో ఇది ఒక కథగా చెప్తాం. మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ కింగ్డమ్. ఏమిటి విచిత్రం? చరిత్రలో జరగని సంఘటన. అతి పవిత్రమైన సింహాసనం మీద అంతహీనంగా ప్రవర్తించాడు. రాజు దైవాంశ సంభూతుడనే మాట మరచి ఒక సామాన్యునిలా మెలిగాడు. వాడు నిజంగా జయంతి కాడని నా అనుమానం. అనుమానమేమిటి ప్రభు? ఆ నాటి శ్రీరామచంద్రుడు, శిబి, కర్ణుడు అతనిలో కనిపించారు. అలా నటించాడు. లేకపోతే ఈ కరుణేమిటి, ఈ దయ్యేమిటి, ఈ కోతలేమిటి? కనకము సింహాసనమురా ప్రభు, వాడిలో రాతరక్తం లేనట్టు ఉంటే నిండు కొలువులో కోరి నా చేత కొరడా దెబ్బలు తింటాడు. ఏమిటో అంత అయోమయంగా ఉంది. ఆ ముసలి నక్క మంత్రి కూడా ఏమీ తొణకలేదు. దళపతి, వాళ్ళిద్దరి మీద ఒక కన్ను వేసి ఉంచండి. చిత్తం, అన్ని జాగ్రత్తలు నేను తీసుకుంటాను. బాగుంది, చాలా బాగుంది. కానీ మామూలుగా మారన్న, మారు వేషంలో మహామంత్రిని నీరలా వెంటాడుతూ ఎప్పటికప్పుడు వచ్చి మాకు వేగు తెలియజేస్తాం. మధుదాచిన మనసైన ప్రియతమా, నెల రాజు కలువ చలిని మరచి నిలువగలు. నీలాల నిండి మెరిచి పడే నిండు చందురుడా. కోటి తారలు నీ కోసం పూరి పిల్చెను పన్నీటి ధారలు. నీ కోసం కుసుమిల్చెను శతకోటి తారలు నీ కోసం పూరి పిల్చెను పన్నీటి ధార.
రాగ మధువు దాచిన మనసైన ప్రియతమా నెల రాజు కలువ చలిని మరచి నిలువగా నీలాల నింగి మెరిసి పడే నిండు చందరుడా అననాడే నిన్ను కన్నులలో నిలుపుకుంటిని ఎదనిండ ప్రణయ పరిమళాలు ఒదుగుకుంటిని అలనాడే నిన్ను కన్నులలో నిలుపుకుంటిని ఎదనిండ ప్రణయ పరిమళాలు ఒదుగుకుంటిని ఎన్నెల్ని జన్మలైన గాని నిన్ను మరతునా నీలాల నింగి మెరిసి పడే నిండు చందురుడా నిరుపేద కలవ వేసనని మరతి పోదువా మహారాణి ఇంత రాత్రి వరకు మీరు మేల్కొని ఉంటే మీ ఆరోగ్యం చెడిపోదు. నా ఆరోగ్యం కంటే మీ ఆరోగ్యం ముఖ్యమన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. అవును, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు? అవును, ఎక్కడికి వెళ్ళాను? ఒక ముఖ్యమైన రాజకార్యం మీద వెళ్ళాను. అబ్బబ్బబ్బబ్బా, ఈ పట్టాభిషేకం అయినప్పటి నుంచి ఒక్క క్షణం తీరిక లేకుండా ఉన్నది. ఎన్ని రాజకార్యాలు, ఎన్ని వ్యవహారాలు. అవునవును, అందులో కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేయడం కూడా ఒకటి అనుకుంటాను. ఏమిటా మొత్తం మాట? మీరు నా కోపం తెప్పిస్తున్నారు. క్షమించండి, పొరపాటైంది. ఇంకెప్పుడు ఏమీ అనదు. రండి, విసిగించకండి. అబ్బబ్బబ్బబ్బ, తల పగిలిపోతుంది. తల్లపిగా ఉందా? పన్నీరు తలన కడతలు రాయినా? మీరు వెళ్ళండి, దానంతరా తగ్గిపోతుంది. నిజమే, తల్లపి అయితేగా. ఏమిటి, నేనే అబద్ధం ఆడుతున్నాను. అయితే మా మాటల మీద మీకు నమ్మకం పోయిందన్నమాట. అబ్బా, శ్రీవారికి కోపం వచ్చినట్టుందే. క్షమించండి. చూసారా అత్తయ్య, మీ అబ్బాయి ఎలా వెళ్ళిపోతున్నారు? ఇదంతా నా కర్మ. ఏ జన్మలో ఏ దంపతులు విడదీశారు? ఈనాడు అనుభవిస్తున్నాను. చిరంజీవికి ఇంకా చిన్నతనం అమ్మా, క్రమంగా అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ఓర్పుతో ఉండాలి తల్లి. మంత్రి గారు, మంత్రి గారు, ఈ నాటకం కట్టి పెట్టండి, లేకపోతే కొంప మునుగుతుంది. ఏమైంది, ఎవరికైనా అనుమానం కలిగిందా? ఇంకా అనుమానం పెట్టారేమో, ఆలస్యం అయితే గుట్టు బయటపడుతుంది. ఇప్పటికే నేను కట్టి మీద సాగు చేస్తున్నాను. రాకుమారి బాధ చూడలేకుండా ఉన్నాను. ఆ పతివ్రత నా మూలకంగా నరకేతను అనుభవిస్తుంది. మీరు నన్ను ఇక్కడ ఉంచారంటే నా కడుపు చెరువు నిజం చెప్పేయాల్సి వస్తుంది. రాజా, నా మాట వినండి మంత్రి గారు. మహారాణికి రాకుమారికి అనుమానం కలగకముందే మనం మేలుకోవాలి. ఒక వంక ప్రతాప్ కూడా నన్ను వేసుకోకుండా కనిపెడుతూనే ఉన్నాడు. ఎందుకైనా మంచిది, యువరాజును వెంటనే ఇక్కడ జరిపించగలిగితే బ్రతికిపోతాం. నిజమే, కానీ యువరాజా వారిని కదిలించరాదంటున్నాడే వైద్యుడు. ఎప్పుడు నాకు వెళ్ళినది, లేకపోతే ప్రమాదం తప్ప. సరే, వెళ్తాను. ఏమి మహారాజు గారు కోట బయట కొల్లేరమ్మ తోటలో ఎవరో ఒక అమ్మాయితో రోజు రాత్రి పూట రహస్యం కలిసి ఆటలు పాటలు. ప్రభువుల వారి మీద చాడీలు చెప్పే ఉద్యోగం నీకు ఎవరిచ్చారు? ఇంకెక్కడన్నా ఈ మాట ధారావా? దేవుడి మన చేస్తాను, జాగ్రత్త. తప్పైందమ్మా, మన్నించండి. శాస్త్రంలో ఉన్న ప్రక్రియలన్నీ చేస్తున్నారు, ప్రభువులు కోలుకుంటున్నారు, ఇంకా స్పృహ రాలేదు. స్పృహ రావడానికి ఎంతకాలం పడుతుంది? వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరగా రావాలి, అక్కడ పరిస్థితులు విషమించకుండా యువరాజు లేచేలా చూడాలి. అలాగే. ఏమిటి,
ఆ ముసలినక్క మహామంత్రి చిత్రదుర్గం వెళ్ళొచ్చాడా? అవును ప్రభు, వెళ్తాడు చూసి వచ్చాడు. ఎందుకు వెళ్ళుంటాడా? వెళ్ళి చూస్తే ఎందుకు తెలుస్తుందిగా. పదండి. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, నన్ను నిలువగ నీడు నా వన్నె కాడు. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, చెంపపై చేయి వేసి కెంపులిమ్మంటాడు. చెంపపై చేయి వేసి కెంపులిమ్మంటాడు. కళ్ళల్లో గురి చూసి కదలనీయనంటాడు. కళ్ళల్లో గురి చూసి కదలనీయనంటాడు. పాతలో పోతున్నా నీతిలో నేనున్నా. బాటలో పోతున్నా నీతిలో నేనున్నా. గుండె మాటున చేరి కుసకుస పెడుతుంటాడు. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, నన్ను నిలువగ నీడు నా వన్నె కాడు. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, ఎంత చక్కని వాడు. గృహ లేనట్టుంది. ఇక్కడొక జయంతు, అక్కడొక జయంతు. అసలు వీరిలో యువరాజు ఎవరా అని. ఎవరు వైద్య మహాశయ, తమరికి తెలిసే ఉండాలి. నిజం చెప్పకపోతే ఈ ప్రాణం తప్ప. క్షమించండి, వీరే యువరాజా వారు. మహామంత్రి వీరికి విష ప్రయోగం జరిగిందని నన్ను రావించి చికిత్స చేయమన్నారు. చేస్తున్నా, అంతే, ఇంకేమీ తెలియదు. క్షమించండి, చాలా శ్రమ పడుతున్నారు. అవతారి, మా అనుమానం అక్షరాల నిజమైంది. ఇదంతా ముసలినక్క ఆ భికారిని అడ్డు పెట్టుకుని ఆడుతున్న నాటకం. ప్రభు, ఇతన్ని వెంటనే అంతం చేద్దాం. ఆగు, వీడు చనిపోతే ఆ మోసగాణ్ణి గద్దె నుంచి దించడం ఎలాగ? మామూలుగా వాడి ఆట కట్టాలంటే యువరాజు బ్రతికుండాలి. ప్రభు, రాజుగా నటిస్తున్న ఆ మోసగాణ్ణి బహిరంగంగా ఎదిరించి వాడి మోసం బయట పెట్టేస్తే మన కాళ్లను మనమే నరుక్కున్నట్టుంటుంది. ఇదంతా సింహాసనం నాకు దక్కకూడదని ఆ ముసలినక్క పన్నిన పన్నాగు. ఇందులో మహారాణి యువరాణి కూడా చేతులు కలిపారు. ఇందరినీ కాదని ఎదిరిస్తే ప్రజల్లో సంక్షోభం తప్పదు. ముల్లును ముల్లుతోనే తీయాలి, మోసానికి మోసమే ప్రతిక్రియ. దళపతి, వెంటనే జయంతుని లోహదుర్గం చేర్చు. అప్రమత్తుడమై ఉండాలి. చెప్తా, చూస్తావే మండిలో చేస్తాను. అందరూ బయలుదేరండి. నా పిలుపుకు బదులు లేకపోయేసరికి ఇంకా రాలేదనుకున్నాను. ఎంతో నిస్సృహపడ్డాను. రాధా, మహారాణి మీరా ఇక్కడ? ఏ ఆశ్చర్యంగా ఉందా మీకు? అర్ధరాత్రి వేళ కోట విడిచి ఎందుకు వచ్చానని అడుగుతున్నారా? అది కాదు మహారాణి, మంచు పడుతోంది, మందిరానికి పెడదాం పదండి. నా మీద ఎంత అభిమానం ఉన్నట్టు ఎందుకు నటిస్తారు మహారాణి? నా కళ్ళు కప్పాలని ప్రయత్నించకండి. మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో నాకు బాగా తెలుసు. ఎవరి రాధా? మహారాణి, ఆ విషయం మీరు నన్ను ప్రశ్నించకూడదు, నన్ను అపార్థం చేసుకో. ప్రభు,
మీరెంతో మారిపోయారు. రాజ్యాభిషేకానికి పూర్వం కనీసం నన్ను కన్నెత్తైనా చూసేవారు. ఇప్పుడేమో కుంటి సాకులతో నాకు దూరంగా ఉంటున్నారు, ఉంచుతున్నారు. నేనేం పాపం చేశాను? నేను మీకెందుకు పగైపోయాను? ఒక్కసారి ఒక్కసారైనా నన్ను నవ్వుతూ పలకరించారా? మహారాణి, మహారాణి, మీరు నన్ను మాటలతో చిత్రవస చేస్తున్నారు. నిజానికి మీరే నన్ను చిత్రవస చేస్తున్నారు. నా మొహం చూసి చెప్పండి. నన్ను అంటరాని దానిగా చూసి నాకు దూరం దూరంగా తిరగడంలో మీ అభిప్రాయం ఏమిటి? మహారాణి, నాకు తెలియకుండా ఏదైనా అపరాధం చేశానా? చేస్తే మన్నించండి. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నన్ను మాత్రం ఇలా హింస పెట్టకండి. ఏమని చెప్పను? నిప్పులాంటి మీరు అపరాధం చేశారని ఎలా చెప్పను మహారాణి? అంటే నేనంటే మీకు మనసు విరిగిపోయిందా? అయ్యో భగవంతుడా. ఆ భగవంతుడు కూడా మీ ప్రవర్తనను హర్షించండి. ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి. నేను మీ భార్యగా బ్రతికుండడం, ఈ దుర్గతి నుంచి శాశ్వతంగా దూరం అవడము. మీ మంగళ్యం మీద రెండు రోజులు ఊరిని పట్టండి. అంతకంటే మిమ్మల్ని ఏమి కోరను, ఏమి కోరను మహారాణి. కట్టుకున్న భర్త అనురాగం కరువైన తర్వాత ఆ ఆడది బ్రతికుండడమే అలవాటు వస్తాయో? నిజమేనమ్మా, కానీ చిరంజీవి అంత కఠినాత్ముడు కాడు. మీకు తెలియదు అత్తయ్య గారు, ఎన్నాళ్ళు మీ అబ్బాయి ఎన్ని విలాసాల్లో మునిగి తేరుతున్నా. తన్నో కంట చూసేవారు, నవ్వుతూ నాతో మాట్లాడేవారు. ఇప్పుడు ఇప్పుడు నన్ను ఎంత రంపపోత పెడుతున్నారో మీకే తెలుసు. నిప్పును చూసినట్టు చూస్తున్నారు, నా నీడంటేనే ఆశయించుకుంటున్నారు. లలిత, నీతో అత్తయ్య, మీ అబ్బాయి గారు అర్ధరాత్రప్పుడు అంతపురం వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారో తెలుసా? ఒక పల్లెటూరు పిల్ల దగ్గరికి. లలిత, నేను కళ్ళారా చూశాను అత్తయ్య. రాజ్యాభిషేకంతో చిరంజీవి ప్రవర్తనలో మార్పు వచ్చిందని సంతోషించు. అబ్బాయితో నేను మాట్లాడతాను అమ్మా. వద్దు అత్తయ్య, వద్దు. నీకు తెలియదు, నువ్వు ఊరుకోలేదు. అమ్మా, మీరు ఇంకా నిద్రపోలేదా? నిద్ర నిద్ర ఎలా పడుతుంది నాయన? నీ వంటి ప్రయోజకుణ్ణి కన్న తల్లికి, కట్టుకున్న భార్యకి నిశ్చింతతో నిద్రించే అదృష్టం కూడానా? అమ్మ అమ్మ మీద అభిమానం అక్కర్లేదు. అన్యం పుణ్యం తెలియని అమాయకురాలు నీ భార్య ఏం చేసింది? ఆమెను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? ఇంత రాత్రి అయింది, ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడవే. ఏదో అత్యవసరమైన రాతకార్యం మీద వెళ్ళాను. నాకు తెలుసు ఆ రాతకార్యం ఏమిటో. నాయన, ఇంకా నీకు ఈ వెకిలి చేష్టలు పోలేదా? నిన్ను కట్టుకున్న భార్య నీకోసం ఇక్కడ నిద్ర లేకుండా అలమటిస్తుంటే అక్కడెక్కడో నువ్వు ఎవరితోనో. ఏ కోపం వచ్చిందా? ఇన్నాళ్ళు నువ్వు ఎలా ప్రవర్తించినా నిన్నేమీ అనలేదు. ఈనాడు నువ్వు గండికోట ప్రభువువి. నీ మీద, నీ ప్రవర్తన మీద రాజ్య సంక్షేమం ఆధారపడి ఉంది. నీతి తప్పి ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించడానికి ఇక మీద వీలు లేదు. అమ్మా, దైవ సాక్షిగా చెప్తున్నా, నేనెన్నడూ నీతి తప్పి ప్రవర్తించలేదమ్మా. నాయన, లలిత నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తోంది. నిన్నే నమ్ముకుని నువ్వే సర్వస్వమని కన్నవారిని వదిలి మన ఇంటికి కోడలుగా వచ్చింది. ఆ ఇల్లాని ఎందుకు ఇలా నిరాదరణ చేస్తున్నావు? నవ్వుతూ ఆనందంగా ఉండవలసిన ఆమె లేత జీవితాన్ని ఎందుకు ఇలా నరకప్రాయం చేస్తున్నావు? ఆమెలో ఏం లోపం ఉందని, లలిత ఏం పాపం చేసిందని, ఏం తప్పు చేసిందని? అమ్మా, మీ పాదాల నుంచి చెప్తున్నానమ్మా, మీ కోడలు మహాపుత్రి అతి ఉత్తమురా. ఆమెంటే నాకెంతో గౌరవం. మీకు తెలియదమ్మా ఆమె గురించి నేనెంత బాధపడుతున్నానో, మీకు తెలియదమ్మా. నీ ప్రవర్తన, నీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు. అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది. కానీ సమయం రావాలి. మిమ్మల్ని అమ్మా అని నేనే కాదు, ఈ లోకమంతా నోరారా పిలవచ్చు, మీ పాదాలు తాకి తరించవచ్చు. మీ ఒక్క కుడికికే కాదమ్మా, మీ ప్రజలందరికీ మీరు మాత్రం ఉంటుంది. భార్య ఎలా కాదమ్మా, కట్టుకున్న భర్త ఒక్కరికే తాను భార్య. ఆ సత్యం తెలిసి కూడా లలితను నువ్వు అంటరాని దానిలా చూస్తావా? తప్పు కాదు. మీ ఇద్దరి మధ్య ఆవరించిన అగాధం ఈనాటితో కూడిపోవాలి. రా, అంత ఘోరం చేయకండి అమ్మా, అంత ఘోరం చేయకండి. ఏమిటి ఘోరమా? భార్యాభర్తలిద్దరినీ కలపటం ఘోరమా? నాయన, నా దగ్గర ఏదో దాస్తున్నావు, చెప్పు. ఏమిటా రహస్యం నాతో చెప్పు. చెప్పలేనమ్మా, చెప్పలేను. ఆ రహస్యం చెప్పే అధికారం నాకు లేదు.
అది త్వరలోనే మీకు తెలుసు, త్వరలోనే మీకు తెలుసు. మంత్రి గారు, మంత్రి గారు, ఆలస్యం చేసామా కార్యం చేయించుకుంటుంది. ఏమైంది రాజా, ఏమైంది? తెల్లవారి సంజీవరాజు అంతఃపురంలో ఉండి తీరాలి. అదేమిటి వారి పరిస్థితి? వారి పరిస్థితి తర్వాత ఆలోచించవచ్చు. నా పరిస్థితి అరగత్తిరలో పోకలా ఉంది. అంటే అటు మహాపతి భర్త రాణి ఆవేదన చూడలేకుండా ఉన్నాను, ఇటు రాజమాత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా ఉన్నాను. ఇక నా కోసం దేశాల పాలైన నా రాత ఏమైందో తెలియక సతమతం అవుతున్నాను. మంత్రి గారు, మంత్రి గారు, ఇక ఈ పోటీ ప్రాంతకం ఆడలేదు. మహారాజుని వెంటనే తీసుకుని రావాలి. రాజా పదండి. ఇదో ప్రమాదం జరిగింది. ఇప్పుడు కూడా మాయమయ్యాయి. వైద్యులు, ఇదే ప్రతాపే చేసి ఉంటాడు. మన ముట్టు పసిగట్టానేమో, యువరాజుని హత్య చేశాడేమో. లేదు, యువరాజును కూడా హత్య చేయదలుచుకుని టికెట్ చేసి ఉండేవాడు. ఏదో ఎత్తి వేశారు, ఎక్కడో దాచి ఉంటారు. వెంటనే మనం తెలుసుకోవాలి. ఆగండి, గుర్రాలు అలిసినట్టున్నాయి, విశ్రాంతి తీసుకొని వెళ్దాం. చదువు చూడాలా, పూసలు కావాలా, ఏం కావాలో చెప్పు. మళ్ళా అవన్నీ ఏ వద్దు కానీ మీరు నాకు ఒక సహాయం చేయాలి. సహాయం బుల్లమ్మ? అదిగో చూసావా, ఆ బండిలో ఒక ఆయన్ని పట్టులు బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఆయన్ని విడిపించాలి. అమ్మ బాబో, రాజు పట్లు వల్లకుంటారు బుల్లమ్మ, కొట్టు కొట్టు చంపి ప్రాణాలు తీసేస్తారు. అలానక్కబా, మీకు పుణ్యం ఉంటుంది, పాపం ప్రాణాపాయంలో ఉన్నారు. ఎలాగైనా మీరే రక్షించాలి. ఎడమ్మకి ఆడకూతర చూద్దా చూద్దా, నువ్వేం బిగాలు పడక. ఓ అంట thank you.
యువరాజు గారు లేరే ఎంత దూరం వెళ్ళి ఉండరు వెతుకుతాం పదండి ఏమిటి అన్నారు దారి తెప్పొచ్చాం విశ్రమించడానికి కాస్త చోటిస్తే ఓ ఇంతే కదా మహాభాగ్యం రే ఈ కొలలో లోపలి తీసుకెళ్ళి ఖాళీగా ఉండ గది అతను చూపించరా చెప్తా దయచేసి రామ్ 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 నువ్వు నీ రాజా నా కోసం ఎంత కష్టపడు మీ మేలు అన్నటికీ మర్చి అలా అనకండి మహారాజా మీరు ఆపద నుండి బయటపడి ఆ దుర్మార్గుని ఆట కట్టించాలి మీరు లేకపోతే మేమేమి అయ్యేవాళ్ళము ఏము దయచేయండి దయచేయండి గణపతి గారు లెక్కలన్నీ సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడే పంపిద్దాం అనుకుంటున్నాను లెక్కలు కాదయ్యా మాకు కావాల్సింది ఇద్దరు ఖైదీలా తప్పించుకొచ్చారు ఇక్కడికి వచ్చారా అని ఖైదీలా ఇక్కడ ఎవరానేనండి ఒక ఆడదే మగాడు ఆడది మగాడు ఉండే చూడండి అరే ఇప్పుడు లోపలికి వెళ్ళింది ఆడది మగాడే అంటావురా చెప్తాం భార్య భర్త అనుకుంటానండి అనుమానంగా ఉంది వాయిపోడానికి కూడా దారి లేదు ఇవ్వండి నేను కోటకి తీసుకు వెళ్తున్నాను వాడు ఇక్కడ బంధించి పిచ్చారు పట్టి భద్రంగా కోట తీసుకుంటండి వెళ్ళండి దాన్ని అలా మూర్ఖులారా ముందు కట్టలు ఇప్పుడు దుస్తునివ్వండి వాళ్ళను వెంటాడి బంధించాను నన్ను గురించి ఎవరు అనుకున్నావు అదంతా మాకు అనవసరం ఇప్పుడు మీరు మాకు బందీలు మర్యాదగా లొంగకపోతే మీ ప్రాణాలు మీకు తక్కువ మహారాజా ఇది ఆవేశానికి సమయం కాదు ఈ పిల్లను తీసుకెళ్లి ప్రతాపవృద్ధుల వారికి అప్పగించండి యువరాజు గారు లోహకరంలో సురక్షితంగా ఉన్నారని మనవి చేయండి అన్నలం గారు ఏమిటలా తీరిపారు చూస్తున్నారు ఏమీ లేదు తమ్ములు గారి పద్ధతి అంతా తారుమారుగా ఉంది అని తారుమారా అంటే ఏమీ లేదు తమ్ములు గారికి ఈ దుస్తులు ఈ ఆభరణాలు ఈ వ్యవహారం అంతా క్రొత్తగా అదే వింతగా ఉంది అని అవునవును పట్టాభిషేకం అయినప్పటి నుంచి అంత వింత తారుమారైంది అన్నలం గారు ఒక్కసారి మహారాజు కావటం అంటే మాటల ఏమిటి విశేషం ఎలా దయచేశారు ఏమీ లేదు ఈనాడు మీకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు ఓహో చాలా సంతోషం ఏదైనా విష ప్రయోగం పరిహాసానికి అన్నాను మీ మనస్సు నాకు తెలీదు మీ నాటకం నాకు తెలుసు నీకు తెలుసని నాకు తెలుసు ఇదిగో ప్రాణాల మీద ఏమాత్రమైన ఆశ ఉంటి ఎలా వచ్చావో మర్యాదగా అలాగండి నిన్ను నేను క్షమిస్తాను యువరాజు ఎక్కడ దాచావు చెప్పు నీకు నేను ప్రాణదానం చేస్తాను అది తెలుసుకోవడం నీతరం కష నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం ఆ బ్రహ్మతరం కూడా కాదు యువరాజు ఎక్కడున్నా సరే వెతికి తెచ్చి గండికోట సామ్రాజ్య సింహాసనం అధిష్టింపజేయకపోతే
నేను రాజానే కాదు. ఈలోగా నీ మోసాన్ని వెల్లడి చేసి నిన్ను ఉరికంబ మెక్కించకపోతే నా పేరు ప్రతాప్ కాదు. నా మోసంతో పాటు నీ మోసం కూడా బయటపడుతుంది. అప్పుడు నిన్ను పుక్కను కొట్టినట్టు కొట్టి బయటికి తరుముతాను. చూడు రాజా, మనలో మనకెందుకు కొట్లాట? నీకెంత ధనం కావాలో కొను, ఏమిస్తా? మర్యాదగా వెళ్ళి. ఈ కాళ్ళ బేరం మన దగ్గర కాదు. యువరాజును తెచ్చి అప్పగించందే మనం ఇక్కడి నుంచి కదవ. చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. ఇదిగో డబ్బు. నీకేం కర్మ కాలిందిరా? ఆ మిత్యలేమిటి, ఆ మందిరలేమిటి, అవన్నీ వదిలేసి ఏ పాడు కొంపలు పడి ఏడుస్తున్నావేంట్రా? నా ఇష్టం రా, ఈ ఇంట్లో ఆడుకుంటాను పాడుకుంటాను ఏడుస్తా, నీకిందిరా? ఇంటి వద్ద పంచవచ్చ పరివాన్ని అంత వడ్డిస్తే వద్ద కన్నేసి మరి ఇక ముచ్చటేరా? తింటే ఉంటానురా, నా ఇష్టం, నీళ్ళు కడుపుకుంటా, నేను ఇంటికి రాను చెప్పరా? ఇదిగో సుబ్బులు, సుబ్బుల్నే పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తా. అయితే పెద్ద పల్లెలు వేయి మళ్ళా మాగాని ఏం చేస్తావు? ఆ మాగాణియా నువ్వు తీసుకోవాలి మాగాణి. మరి మీ నాన్న వదిలిపెట్టిన రాసులు రాసులుగా ఉన్న రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, బంగారపు నగలు నా సుబ్బుల ముందు అవే పడిపోతాయా? నువ్వే తీసుకోవయ్యా. వీడికి ఏమన్నా మర్చిపోయిందా? మరి ఆ మేడలు మిద్దరు చరాస్తుల సంగతో అవన్నీ నువ్వే తీసుకోవయ్యా, నన్ను ఇబ్బంది పెడకింకా అంతే. రామ రామ వీళ్ళను ఒక చిల్లి కవైనా ఇవ్వడానికి వీళ్ళు తెలుసా? మా కాబోయే అల్లుడు గారు. అది కాదయ్యా, మా లంకనాలు లంకనలేదు కొనకడలేదు, మర్యాద లేక నుంచి కదులుతారా లేదా? కుర్రవాడిని పిల్లించి కొల్ల కొట్టాలని వచ్చారా? పడి పడే పడి. సరే మాకెందుకు వచ్చింది, పదండి. నేను వస్తాము, నీకు నాకు రుణం తీరు. రే ఎక్కడ పోతున్నారా మీరు? తిక్కురమంటే మక్కులు ఇరిగిపోతాయి, మా సుబ్బులు పెళ్ళాడు తీరాలి. పెళ్ళ నువ్వెంత మారిపోయా మామయ్య, నువ్వు బంగారు మామయ్య. ఒరే వదరా నాయన, నన్ను ఎందుకు పట్టుకుంటావు? నిన్ను కూడా వదలలేను మామయ్య. సుబ్బులు చాలా కిరిగిరిగా ఉంది, నువ్వు వచ్చి కదా. విన్నాం నీ సాహసం, అభినందిస్తున్నాం. నీ మీద కోరిక ఇంకా ఇనుమడిస్తోంది. సిగ్గుపడుతున్నావా? నీ అందానికి ఇంకా ఈ ఆచ్ఛాదం ఎందుకు? నీకు రోజులు దగ్గర పడ్డాయి, అందుకే ఇంకా దగ్గరకు రమ్మంటున్నా. ఆహా, పోత పోసిన పుత్తడి బొమ్మలా ఉన్నా, నీ అందాన్ని వృధా చెయ్యి రా, మా కౌగిలిలోనికి రా. నీ నటన మా దగ్గర. ఎంత మోసం, ఎక్కడికి పారిపోగా? వదులా పిల్లని. వదలాలే, ఇంతకాలం పెరిగింది మధు అడిగిస్తాను.
వీడ మహారాజు, వీడు మన జయంత్ కాడు పెద్దమ్మ మోసగాడు. ఏమన్నా ఇతడు మన జయంత్ కాడా? అడగండి మీరే. ఈ పాటికి మరదల గారికి తెలిసే ఉంటుంది వీడికి మన జయంత్కి గల తేడా. ఎవరు నువ్వు? నా జయంతువు కావా? నా కుమారుడు కావా? కావా అయితే నా జయంతేడి, నా చిరంజీవి ఏమైపోయాడు? ఆషాడు పుత్రుడు అడగండి. నన్న దుర్మార్గుడు, రాజ్యాధికారానికి ఆశించి మా తమ్ముడిని మాయం చేసి పైగా నన్నడగమంటున్నావా? పెద్దమ్మ, ఈ దుర్మార్గుడు మన జయంతుకు విషప్రయోగం చేశాడు. ఏం విషప్రయోగం చేశాడా? నువ్వే కాకుంటే మహారాజులా ఇక్కడ కులికే అదృష్టం నీకెలా పడుతుంది? అమ్మా నా మాట వినండి. పాపాత్ముడా, అమ్మాని పిలుస్తూ ఇంత ద్రోహం చేస్తావా? సీమకు కూడా హాని చేశారు కదా వారిని. అయ్యో ఎంత పని చేశావయ్యా, నా జీవితాన్ని నాశనం చేశావు. నేను నిర్దోషిని. నిర్దోషి? నిర్దోషి అయితే జయంతలా నటించవలసిన అవసరం నీకేమొచ్చింది? వచ్చింది. జయంత్ క్షేమం కోరే నేను అలా నటించవలసి వచ్చింది. మంత్రి గారు రండి, రండి, మీరే చెప్పండి. ఏమిటి, ఏం జరిగింది? మంత్రి గారు, ఈ దుర్మార్గుడు మన చిరంజీవికి విషప్రయోగం చేసి మహారాజులా నటిస్తూ మనందరినీ మోసం చేస్తున్నాడు. ఆ సంగతి ఈ ముసలి మంత్రి గారి తెలియదనుకుంటున్నావా పెద్దమ్మ? ఈ నాటకానికి అంతటికి అతడే సూత్రధారుడు. వారి నిందించామంటే నాలుగు చిరుస్తాను జాగ్రత్త. అమ్మా వాడు విష్కరికమ్మా, వాడి మాట నమ్మకమ్మా. ఇంకా అమ్మ అంటున్నావా? నా ఒక్కగానొక్క కొడుకును హత్య చేసి నా కడుపులో చిచ్చు పెట్టి ఇంకా అమ్మ అంటున్నావా? ఆగండి, దేవుడు లాంటి మా బావను నిందించటమే కాకుండా చేయి చేసుకుంటారు. అతడు మీకు చేసిన మేలు జన్మజన్మలకు మర్చిపోలేరు. మీ కుమారుడు బ్రతికే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. నా జయంత్ బ్రతికే ఉన్నాడా? ఎక్కడ ఎక్కడ ఉన్నాడమ్మా? అమ్మా నా కంచంలో ప్రాణం ఉండగా వారికి ఏ ఆపద రావచ్చు? నా మాట నమ్మండి. అవునమ్మా. ఏమిటిది, నాకేదో అయోమయంగా ఉంది. అదుగో మీరు పాలు పోసి పెంచి పెద్ద చేసిన కారుతాతు చిరంజీవిని కాటు వేయబోయాడు. రాజ్యాభిషేకానికి రాకుండా చేసి రాజ్యాన్ని ఆక్రమించాలని ఎత్తువేశాడు. చిరంజీవికి విషప్రయోగం చేయించాడు. కానీ సమయానికి భగవంతుడా ఈ పుణ్యాత్ముడు వచ్చాడు. విషం కక్కించినా చిరంజీవి ముహూర్తానికి రాలేని పరిస్థితి కాబట్టి ఈ దుష్టుని ఆట కట్టించి రాజ్యాన్ని ప్రజల్ని కాపాడటానికి చిరంజీవిలా నటించమని నేనే బలవంతం చేసి తీసుకొచ్చాను. ఇతడే అంగీకరించకపోతే ఈ పాటికి గండికోట ఈ దుష్టుని కైవశమై ఉండే. అన్నయ్య, ఈ రాజ్యలక్ష్మినే కాదు నా శీలాన్ని కూడా కాపాడిన మహాపురుషుడివి. నీ రుణం తీర్చుకోలేము, అందలేని లోటు తీర్చావు. కానీ భ్రమలో పడి నేను అన్న మాటలు చేసిన చేతలు దయచేసి మర్చిపో. నన్ను క్షమించన్నయ్య, క్షమించు. నాయన, కుమారుని కోల్పోయానన్న దుఃఖంలో నీవింత ఉదాత్త పురుషుడం అని తెలుసుకోలేక నిన్ను నిందించాను, కొట్టాను. నన్ను క్షమించు. అధికారం, ఐశ్వర్యం, అంతఃపుర గౌరవం అన్నీ అందుబాటులో ఉన్నా చెల్లించకుండా నీ ఔన్నత్యాన్ని నిరూపించుకున్నావు, రాజకుటుంబ మర్యాద కాపాడావు. నీ సాహసం అనుపమానం. నాయన, నిన్ను కనకపోయినా నీ చేత అమ్మ అని పిలిపించుకున్నాను. అదృష్టవంతురాలు, ఇంతకు నా జయంతేడి ఎక్కడున్నాడు నాకు తెలుసు. నీకు తెలుసా? అమ్మా నీకు ధైర్యంగా ఉండండి, నా జన్మభూమి ఈ గండికోట మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నీ బిడ్డ జయంత్ ఎక్కడున్నా సరే నేను తెచ్చి నీకు అప్పగిస్తాను. ఎవరక్కడ? ఆ రాజద్రోహులు నీ వెంటాడి బంధించండి. మరిది కొడుకు అని చేరదీశాను, తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న అనాథురమని ఆదరించి పెంచి పెద్ద చేశాను. నా బిడ్డ కంటే ఎక్కువగా చూసినందుకు ఇదా నువ్వు ఇచ్చే ప్రతిఫలం. ఏం చేశావు నా జయంతుని? ఏం చేశావు? ఏం చేసినా ఆ జయంతుని కాపాడడం ఈ పల్లెటూరి గబ్బిలాయి కాదు కదా, ఆ పాలాక్షుడికైనా తరం కాదు. జయంతుని మరి చూడలేదు ఈ గండికోట రాజ్యం. ఇక మీద మాది, దారిన పోయే వాణ్ణి కొడుకునుకున్న ఈ ముసలి రాణి, పరాయి వాణ్ణి మొగలుకున్న ఈ పరశురాణి, ఈ నక్క చిత్తుల ముసలి మంత్రిని బంధించండి. పాపాత్ముడు పాపం. ఏది పాపం? చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను తిమింగలం మింగివేయడమేగా లోకధర్మం. పెద్దమ్మ, సదరంగంలో ఎదురొచ్చే పావుల్ని ఎత్తివేయడమేగా రాజనీతి. వారి చేతికి ఆ జయంతి చిక్కకముందే అందరం చెప్పాలి.
Thank you.
నిప్పురాలను తొల్లించి వాళ్ళను మసి తీయండి. దళపతి, నీవు నిప్పురాలను తొల్లించు. నిప్పురాలను తొల్లించండి. ఒక్కటే మార్గం, నువ్వు మా రాజ్యాంగంలో చేసిన మార్పులు చేర్పులు మాకు మా మాతృశ్రీ గారికి ఎంతో ఆనందం కలిగించా, ఎంతో ఆదర్శంగా ఉన్నాయి. అవి అమలుపరచడానికైనా నువ్వు ఇక్కడే అంటే
మాకులులోనే ఉండిపోవాలి. ఆగి చాలా సంతోషం. నేటి నుండి నిన్ను మా సర్వసేన్యాధిపతిగా నియమిస్తున్నా. ఇక ఈ దేశ రక్షణ భారాలు బాధ్యతలు నీవి. బుద్ధి గడ్డి మామూలుగా ద్రోహం చేశాడు. లబ్బాలనుకుంటున్నాడు. రక్షించండి ప్రభు, రక్షించండి. నువ్వు చేసిన ద్రోహానికి మరణశిక్ష విధించబడుతుంది. కానీ ఇటువంటి ఆనంద సమయంలో నీ వంటి అల్పుడికి అంతటి దండలు విధించడం నాకు ఇష్టం లేదు. కనుక తేలిగ్గా నిన్ను దేశం నుంచి బహిష్కరిస్తున్నాం. మా పొలిమేరలు విడిచిపెళ్ళు. రక్షించారు ప్రభు, మామూలుగా రక్షించారు ప్రభు. తమ దర్శనం కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారు రాజా.